అమృతమూర్తులైన అమరజీవులు మా అమ్మా నాన్నలకు ఈ చిత్రం అంకితం మాగంటి వెంకటేశ్వరరావు ఎంఆర్సి బాబు అసలు బయలుదేరుంటారంటావా ఇల్లుగా ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతున్నట్టు మధ్యలో నాకొడతా నోరెత్తా అంటే సంపేస్తాను కొప్పడి పోతా వినరా ఓ గట్టును కట్టుకొచ్చిన ఓ బోధుడు బొమ్మలు ఎట్టిన పెన్షన్ పోతే అడిగాను ఏం తప్ప ఏంట్రా చూడరావా తోలు కొడడానికి ఎగల కూడా లేనట్టున్నాయి వెంగట్కి పోక ఒక ఏళ్ళ మీ ఆలు మూసేస్తే మా ఆలు సైకిల్ స్టాండ్ చూసుకుంది కానీ ఏంటి చూసుకునేది రా బుకింగ్ లో బొక్క మరి అంత అలా రెచ్చిపోక అబ్బాయి గారు వెళ్ళారు నీ బాక్స్ బద్దలైపోయి బొమ్మట్టుకొస్తారు ఏమే ఏమేమే నీ ఉన్నత వ్యక్తి అర్థహాసము
ఎంత మరుమయత్రించాను మనసును తురాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారములే నా కన్నపట్టుములు బయ్యలు చేయుతున్నవే. క్షీర వారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూన సూరవరెన్నులకు శత సోదరుల కగ్గరజుండనై. అన్నగారి కటౌట్ అప్పటికి మళ్ళీ బై ఎలక్షన్ వస్తాయా? అది ఎలక్షన్ కటౌట్ కాదు, బోసుబాబు థియేటర్ లేసే పిక్చర్ కటౌట్. అయ్ బాబా ఇది లేట్ అయింది, రైలు కట్టడింది, బ్యాగ్ కటౌట్ నుంచి పోస్టల్ అంటిచ్చు ఎత్తారు కదండి. अरे नामला ना रूपये पितर गे सूपर ऐसा अग्बे अग्बेम अंटे मंट पटे सूपर ऐ मैदा पिंड तो गोल मेद अति ओहो अला बुकिंग बोकेड़े मन बुकिंग ओपन नवेटना रावला चूड़ा नव्वाला इपड़े नव्वाड़ी एड मन तेवर आखिर की सैकिल स्टाड सैकिल अन्गार बोम के इधर ఇక్కడ క్యాంటీన్ ఓడర్ ఉన్నాడు, అక్కడ సోడా బండి ఓడర్ ఉన్నాడు, మొత్తం అంతా కలిపి వేసుకుంటాం. ఏంటి వేసుకునేది కోలాటం? మనందరం టిక్కెట్ కొరుకుడు సినిమా వేసుకున్నా కార్బన్ మొక్క కొంటారు కూడా డబ్బులు సరిపోవు. అయితే ఏడి చేద్దాం, ఎల్తాం వేసి వెళ్ళిపోదాం, కరెంట్ ఖర్చున మిగులుద్ది. పద బోస్బాబు తట్టుకోకు, జిల్లాలు బంద్ అయిపోతాయి మరి. मैं कस्टमर चंपुर ग्रूप डांसर वे मेगा बेतक अगड़े मुझे मेरे बूत क्यार्टर बूत चूसी सूर्यवा असल बागुंटलेदु कर्नाटक चूसे अब
పరిగెత్తుకుంటూ
చేసేవన్నీ ముట్టుకోనా కసిక నిన్ని కట్టుకోనా కన్నెసోకపై హై హై కన్ను వాలితే హై హై చూడు కుదిరింది మగ తోడుకో మల్లేశ్వరి అవదు తాళ్ళు రామేశ్వరి అవదు త్వరలోనే కాలు జారి పిల్లలు తెల్ల అవుద్ది అదేంట్రా నీ కూతురు చేసేది ఎక్సర్సైజ్ కాదు ఎక్సర్సైజ్ ఆ డైలాగ్ లేను బాసు నా బాసు సబాసు నలిపే నా ఫేసు నవిలే నా నోసు కొరికే నా లిప్స్ అదేట్రా అది మన ఎక్స్పర్ట్ వాడి పేరు కనబడుతుంది ఇందులో ఏదో తిరకాసు ఉందిరో తిరకాసు లేదు అరకాసు లేదు నీ కూతురు లవ్ స్టోరీ రన్ చేస్తుంది వేసి నాతో స్టెప్స్ స్వాతే ఏంటే పాచి మొఖాన్ని బోసు బోసు అంటూ తమ్ము అరిగిపోయేలాగా తెగ నలిపేస్తూ కలవడుతున్నావు బోసు మీద మనసు పారేసుకున్నాను కళ్ళలో పాటేసుకున్నాను పాటలో స్టెప్ వేసుకున్నాను మధ్యలో ఒక ముత్తేసుకున్నాను చివర్లో వాటేసుకున్నావా ఆ వాటేసుకున్నాను నా బోసు చూడు నా బంగారు కొండ ఇంకొకసారి ఆడి మాటెత్తావనుకో తవడ పగిలిపోతే ఎవ్వడు దొరకనట్టుగా ఆ పొజిషన్ తో లవ్ అంటే నాకు అతను బాగా నచ్చాడు నచ్చాడు నాన్న నా బోస్ బావుని ఇంకో మాట అన్నావు అంటే నేను క్షమించను నేను కాలంటూ జారితే నా బోస్ బావుతోనే జారుతాను చూడమ్మా ఇప్పుడు కాలోటే జారుతావా తర్వాత పెళ్లి కూడా చేసుకుంటావా ముందు కాలంటూ జారితే తర్వాత ఆటోమేటిక్గా పెళ్లి అయిపోద్ది ఆ పెళ్లి కాదు దినం జరుగుద్ది నువ్వు అలా డిసైడ్ అయిపోతే కరెంట్ స్టంప్ ఎక్కేసి వైర్ లట్టేసుకుని నేను సూసైడ్ చేసుకుంటాను అప్పుడు నీ సావు కారణం నీ బాబే అని ఒక ఉత్తరం కూడా రాసి పెడతావా ఖచ్చితంగా పెడతాను ఆ పెడతావు అమ్మా నువ్వేంట్రా దానికి బ్యాడ్ ఐడియా ఇస్తున్నావు బ్యాడ్ ఐడియా కాదు సూపర్ ఐడియా ఇస్తున్నాను నా మాటని అతగాడి కాళ్ళ ఎల్లబడి ఆడి కాళ్ళు కడిగేసి మీ చేతులు దూరి చేసుకోండి ఊరి నీ అప్ప ఆడితో పెళ్ళంట్రా ఆడు మనకి విలనం మనమే ఆడికి వెళ్ళలం గానీ ఆడు మనకి ఇళ్ళ కాదు అతగాడు మీ అల్లుడైతే అతగాడి థియేటర్ 40 ఎకరాల కొబ్బరి తోట 20 ఎకరాల చేపల చెరువు రైస్ మిల్లు ఐస్ బ్యాటరీ గోల్డ్ అంత క్యాష్ మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి అప్పుడు టూయిన్ వల్లగా ఈ ఊరు మొత్తానికి నువ్వే నెంబర్ వన్ అయిపోతావు ఎంత డెవలప్ అయిపోయావురా బ్రహ్మాండమని 80 ఐడియాలు ఇచ్చేస్తావు దోషం సర్లేవా నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి మాట్లాడద్దాం లాగొద్దు లేకొద్దు తక్కువచ్చినా కోణార్క్ ఎక్స్ప్రెస్ వచ్చినా ఎక్కువసేపు ఆగదు ఇక్కడ సీన్ కట్ చేస్తే అక్కడ సీతారాత్రం గారి మీద సీన్ ఓపెన్ అయిపోవాలా నరసాపురంలో నరసాపురంకి దీనేసిందా దొడ్లో దోడ పేడేసిందా గోరు చుట్టేసిందా కోడి గుడ్డెట్టిందా అని వేస్ట్ డైలాగ్ మాట్లాడితే సీన్ సాగి లేగొస్తుంది డైరెక్ట్ పాయింట్కి వచ్చాయి చూడండి అమ్మా మా ప్రొపరైటర్ గారి డాక్టర్ని మీ అబ్బాయి గారికి ఇద్దామని అడుక్కోవడానికి వచ్చాడు అవునండి మా పాప మీ ఓని తెగ లవ్ చేసేస్తుంది పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ ఓని తప్ప మరోని చేసుకోనని తెగొట్టి చెప్పేస్తున్నాయి ఎలే మీరు చూడలేదని కూడా మా డాక్టర్ని వాషింగ్ పెట్టేసి కూర్చోబెట్టి చేతిలో ఫ్రూట్ ఎడితే సరస్వతి దేవి లాగా ఉంటుంది సరస్వతి దేవి చేతిలో ఉండేది ఫ్రూట్ కాదు అదేలేవా అమ్మా మాకంటే మీకు గొప్ప సంబంధాలు వస్తాయన్న సంగతి నాకు తెలుసు కాకపోతే ఒక ఊరు వాళ్ళం పిల్లలు మన కళ్ళ ముందే ఉంటారు నాకు ఒక్కగానొక్క కూతురు ఒక్కగానొక్క కూతురు అంటావేంటి మరి ఆ కొడుకు నీకు పుట్టాడు నాకు పుట్టినోడు ఆడు మగాడు ఆడు దారి ఆడు చూసుకుంటాడు చూడండి మా అబ్బాయి మీరు ఊ అంటే మీ అబ్బాయి అందు నాకు తెలుసు అది కాదండి మా వాడికి ఇదివరకే పెళ్లి నిశ్చయం అయిపోయింది నిశ్చయం అయిపోయిందా ఎప్పుడు ఎవరితో ఇంతలపూడి జమీందార్ రామరాజు గారి అమ్మాయితో రాజు గారి సంబంధమా ఇంటర్ క్యాష్ మ్యారేజ్ అనుకుంటా రాజుగారు మావారు మంచి స్నేహితులు వారి అమ్మాయిని చేసుకోమని ఆయనే అడిగారట మా వారు మాట ఇచ్చారు మాటదే ఉందమ్మా ఎన్నో అనుకుంటా అన్ని జరుగుతాయంటి అయినా బావగారు బతుకుంటే అది ఒక మాట ఆయన పోయి 10 ఏళ్ళు అయింది 100 ఏళ్ళు అయినా కూడా ఆయన మాటను గౌరవించి నిలబెట్టడం నా బాధ్యత
అమ్మాయి చదువుకుంటుందని ఆగాం. అంటే చదువుకున్న పిల్ల తమను పిల్ల కావాలి గాని మీలాంటి నాటు పిల్ల అక్కర్లేదు అనేక మీ ఒపీనియన్. మళ్ళీ ఆ ముక్క డీటెయిల్డ్ గా చెప్పాలేంటి? పెళ్లి ఫిక్స్ అయిపోయింది అంటున్నారుగా. ఏంటి ఫిక్స్ అయిపోయిందా? మరి లగ్నం ఎప్పుడు? శుభలేఖలు వస్తాయిగా, అప్పుడు చూసుకుందరు గాని. ఇదిగో అత్తయ్య శుభలేఖల మీద నాది బావది పెద్ద పెద్ద ఫోటోలు వేయించాలి. పిచ్చి బాబా, పెళ్లి నీతో కాదు ఫిక్స్ అయింది, ఏరే అమ్మాయితో అంట. ఎందుకే ఏడుతావు? ఈ బోరి సంబంధం కాకపోతే దీని బాబులని సంబంధం తీసుకొస్తా పద. నా కూతుర్ని కాదన్నారుగా, ఈ నిప్పప్పల పవర్ ఏంటో చూపిస్తా. ఏంటి చూపించేది బుకింగ్ లో బొక్క? ఏం చూపిస్తానో ఎండి తెర మీద చూడు. దావ తెర మీద ఏం చూడొద్దు, ఇదిగో మఫ్లర్. మళ్ళీ ఈడెందుకు వచ్చాడమ్మ ఇక్కడికి? వాళ్ళ అమ్మాయిని చేసుకోమని అడగడానికి వచ్చాడు. ఏంటి దాన్నండి? అయ్యి బాబు అది పెద్ద యాంపండి, అది కానీ మన ఇంటికి కోళ్ళైందంటే అబ్బాయి గారిని మిమ్మల్ని మరసెట్టేద్దండి. పెద్ద డేంజరస్ కేసు అండి బాబు. నా పెళ్లి గురించి నాన్న ఎవరికో మాట ఇచ్చారని చెప్పావు కదమ్మా. అది చెప్తేనే అలిగిపోతున్నాడు. ఆడలిగితే మనల్ని చేస్తాడండి, మన కోడిపేట మీద ఈ కూడా పేగలేడన్నాడు. అయినా ఎందుకు వచ్చింది గొడవ? పాతని అందరికీ పగవాడం అవుతున్నాం, వెంటనే రామరాజు గారికి కబురు చేస్తాను అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామని. నాన్న మాట ఇచ్చాక ఇంకా పెళ్లి చూపులేంటమ్మా, వెంటనే ముహూర్తం పెట్టించమని కబురు చేయి. అది కాదురా, అమ్మాయి నువ్వు చూడలేదు నేను చూడలేదు, ఒకసారి చూస్తే. నాన్న మాట కన్నా అమ్మాయి అందం ఎక్కువ కదమ్మా. నిజమా? అవును, కొడుకు వాళ్ళ మాట నిలబెట్టాలి కదా. ఆ పిల్ల మీ పర్సనాలిటీ సూట్ అవుతో లేదో చూడకుండానే ఓ కైరెట్ వెళ్ళండి. సపోజ్ దారుపూడి సంతలో మనం గేదెని కొనాలనుకోండి, ఏం చేస్తామండి? తోక సుడి పొదుగు చూసుకుంటాం. అదండి, ఆఫ్టర్ ఆల్ మనం గేదెని కొనడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనతో లైఫ్ లాంగ్ కాపురం చేయాల్సిన అమ్మాయి గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. సపోజ్ ఫర్ సపోజ్ ఆ పిల్ల మన పళ్ళెంగడత్తుల గడి కూతురులాగా నల్లగా తుమ్మ మొద్దులాగా గెడత మారిపోయి పళ్ళెత్తేసుకొని చండాలంగా ఉందనుకోండి, తడిగట్టేస్తారండి. సూరమ్మ గారి పాపంలాగా తొంగగా ఆర్చుకుంటూ నోట్లో వేలేసుకుని ఉంటుంది అనుకోండి, కాపురం చేస్తారా? పెద్దరాజు గారు పెద్ద అమ్మాయి లాగా పెద్ద సైజు బోటకాలు వేసుకుని బుల్లి సైజు పొల్లేసుకుని ఉందనుకోండి, ఎంత పెట్టుకున్నారా? ఇదేంట్రా ఇన్ని డౌట్లు పెట్టావు? డౌట్ కాదండి బాబు, ముందు చూపు. మరి చూడవా ఏడన్నా వాళ్ళ ఆవిడగా నేను వచ్చిందిరా ఇక్కడికి ఎందుకు వద్దా? పంప్ సెట్ కానీ కనబెట్టుకెళ్ళిరా, దాని సేపు పని ఇంకా రాలేదు. పంప్ షెడ్ అంటే ఈ ఊళ్ళో బోల్డ్ పంప్ షెడ్లు ఉన్నాయి, ఏ పంప్ షెడ్ దగ్గరికి వెళ్ళిందో ఏ పని మీద వెళ్ళిందో వెళ్ళెత్తుకహ. అంతేనటవా? అంత కాకపోతే అండి ఇలాగా అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఏముందండి, రేపు బాక్స్ సెట్ రావడానికి రాజమండ్రి వెళ్తా కదండి, అట్నుంచి డైరెక్ట్ గా సీక్రెట్ గా వెళ్ళి అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాండి. నువ్వు అన్నట్టు అమ్మాయి బాగపోతే? ఎరీ సింపుల్ గా రెండు మార్గాలు ఉన్నాయండి, ఒకటి తాళి కట్టి అడ్జస్ట్ అయిపోవడం అండి, రెండోది ఐఎమ్ ఎరీ ఎరీ సారీ మీ సంబంధం మాకు ఏమాత్రం నచ్చలేదని కార్డు బుక్ రాసి చేయడం. అయితే ముందు సార్ అమ్మాయిని చూసాం, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందండి. అదండి చూడరా మన సింపుల్ గారి చెట్టు కానీ చెప్పేళ్ళిందంటారా మా ఆవిడ కళ్ళు గిట్టుకని చెప్పాడు, ఇది ఎప్పుడైనా వచ్చిందంటారా? ఫింగర్ సన్నాస, ఆ కళ్ళు గిట్టుకని నేను రాంగ్ రూట్ పట్టించేసి మీ ఆవిడ ఏ గడ్డి మీద సాడుకో లాక్కెళ్ళి పెట్టాడు. అయ్యి డబ్బా అందుకునేట్రా, ఆ గడ్డి మీద ఎప్పుకెళ్తా ఉంటే ఆ టేపుకి వెళ్ళకో పాల్పోవంత కలిసేద్దా ఇటు వెళ్ళాడు. మరి అదే టెంగడంలో పొంగడం అంటే వెళ్ళి అబ్బాయి గారు రండి, వచ్చేట అబ్బాయి గారు రండి, తొందరగా వేయండి లోడ్ ఎత్తాలి. అలాగేనండి అండి, ఆగండి ఆగండి. ఏమండి మంది ఊరేనండి? అందంటే నాది ఊరే, నీది ఊరే కదా నాది వెళ్దా. బాబాయ్ ఈడేవిడండి, టైటిల్ కార్డు చూసి శుభం కార్డు పడింది దగ్గర వెళ్ళిపోతున్నాడు. సరే ఇంకొకరు అడుగుదాం పదా. ఇదో బ్రదరా బ్రదరా, అంటే నీ అమ్మకి నా బొమ్మ కూడా, నా అమ్మకి నీ బొమ్మ కూడా బ్రదర్ అంటారు? అయ్యి బాబా అమ్మల దాకా వెళ్తారు ఎందుకండి, ఏదో మాట వరుసుకున్నారండి బాబు. చెప్పు. ఏం లేదండి, ఈ జయరామరాజు గారిని పెద్ద జమీందారు గారు ఉన్నారు కదండి, ఆరు ఇల్లు ఎక్కడండి? అదిగో కనిపించే మేడే. ఎవరైనా ఎదురాళ్ళ ఏ లెవెల్ లో కూకునుంటే ఎవరంటారంటే ఈ మాంగారు. వయసు అయిపోయినా బాగానే ఉన్నాడు, మనం వచ్చింది ఆయన చుట్టానికి కదండి, ఆయన అమ్మాయి గారిని చుట్టానికి. మాంగారు బాగున్నారంటే పిల్ల కూడా బాగుంటుందా? మరి ఎక్కడ నాకు మంట ఎక్కుద్ది, వాల్ పోస్టర్ చూసి సినిమా బాగుంది అని అత్తారంటే ఆ అమ్మాయి గారిగా తల్లి పోలికలు వచ్చినాయి అనుకోండి, ఆ తల్లికే గుడ్డ గూనె ఉంది అనుకోండి, అవన్నీ అమ్మాయి గారికి దిగిపోతాయండి, అప్పుడు మీకు బాగా దూలు తీరిపోద్దండి. ఒరే అమ్మాయి వస్తున్నట్టుందిరా. ఫేస్ కనపట్టలేదండి, ఆ ఇంటికి వెళ్తా పదండి. ఈసారి బ్యాక్ కనిపిస్తుంది కానీ ఫ్రంట్ కనిపించలేదు, అక్కడ వెళ్దాం పదండి. ఇదేట్రా అటొత్తి ఇటు తిరుగుద్ది ఇటొత్తి అటు తిరుగుద్ది. పంపది అమ్మాయి గారిది సత్యం సింహం సుందరంలో జీనత్తమని ఫేస్ కట్టేమోనండి, నేను ఉన్నాడు చెప్తాను. అమ్మాయి గారు అదృశ్యండి బాబు. ఈ పిల్ల అమ్మాయి గారు అంటావా? మరి అక్కడే నాకు మంట ఎక్కుద్ది,
ఇన్ని సినిమాలు చూసినా మీకు జనరల్ నాలెడ్జ్ పెరగలేదంటే బాబు. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ రెండు రకాలుగా ఉంటాయండి. మోడర్న్ గర్ల్, ఫాస్ట్ గర్ల్ అనుకోండి. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నావు, పిక్కల దాకా నెక్కరేసుకుని ఎక్సర్సైజ్ చేస్తూ మంచి సెక్సీగా కనపడతారండి. ఇక రెండో రకం అంటారా, ఇదిగో ఈ టైప్లో ముత్యాలు ముగ్గులు ఎడుతున్నావు, తలుపు సాటి నుంచి ఓరగా చూస్తున్నా కనపడతారండి. అమ్మాయి గారు సెకండ్ క్వాలిటీ అండి, మనకు 100% సూట్ అయిపోతారండి. ఈ అమ్మాయి ఆ నిప్పప్పలసం గారి కూతురు కంటే బాగుంది కదరా. దానికి ఇరికి సాపత్యం ఏంటంటే అది డబ్బింగ్ పిక్చర్ అండి, ఇది స్ట్రైట్ పిక్చర్ అండి. సూపర్ అండి బాబు. రాము రాము అని పిలుస్తున్నాడు ఏమండరా? ఏమోనండి, ఎంట్రీ ఇస్తే కానీ తెలవదు. ఇతను ఎవర్రా? మన బామర్దమ్మనండి. మా మామగారికి ఒక్కటే కూతురంట. మరి క్యాండిడేట్ ఎవరండి బాబు, పిలిచారా? ఆ రావణాదానికి ఫోన్ చేసి సాయంకాలం ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పు. అలాగే. అన్నట్టు ఆ షాపుల వాళ్ళు ఈ నెల అద్దెలు తెచ్చోలేదు, ఒకసారి గుర్చేయి. అలాగే. టెలిఫోన్ బిల్ కట్టాలి ఇవాళ ఆఖరి రోజు. అమ్మాయి వీడికి 4000 ఇచ్చి పంపించు. అలాగే. ఆ అబ్బాయి గారే క్లీన్ క్లీన్ గా అర్థమైపోయిందండి. ఆ పెద్దని మీ మాంగారండి, ఆ రాము నాలాగే ఇంట్లో ఆలినాలు గుమ్మత్తగాడండి. ఆ బొడ్లో తాళాలు పెట్టుకుని క్యాషీలు చేస్తున్నారంటే ఆ ముత్యాలు ముగ్గురు మన ఆడంగులండి. కాల్సి ఎందుకండి, ఈ విషయం అమ్మగారు చెప్పి ముహూర్తాలు ఎట్టించడం పదండి. తను చూసినట్టు అమ్మతో చెప్పద్దు. మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలీదా మీ గురించి ఎప్పుడు చెప్పేవారైనా. ఒక్కసారి మీరు అబ్బాయి వచ్చి అమ్మాయిని చూసి వెళ్తే బాగుంటుంది. మేము ఎప్పుడు చూస్తామండి బాబు, మీ అమ్మాయి గారు మా అబ్బాయి గారికి పిచ్చి పిచ్చి కింద చూసారు. మీరు ఎప్పుడు చూసారు? అబ్బాయి చూడటం అంటే డైరెక్ట్ గా చూడటం కాదండి బాబు. ఇప్పుడు అయ్యగారి పేజ్ కట్ చూసిన తర్వాత అమ్మాయి గారి పేజ్ కట్ ఎలా ఉంటుందో మా అబ్బాయి గారు ఊహించేసుకోగలరండి, అంతే కదండి. అంతే అంతే, నేను చూడక్కర్లేదు. నువ్వు చూడకపోయినా దానికి నిన్ను చూడాలని ఉంటుంది కదరా. మీ అబ్బాయి గారు లాగే మా అమ్మాయి గారు కూడా, మా అయ్యగారు మాట కాదండ్రు. ఈయన చూస్తే ఆవిడ చూసినట్టే. ఒకవేళ చూస్తే మాత్రం కాదనే ఈ పర్సనాలిటీ ఏంటండి మా అబ్బాయి గారిది. అబ్బాయి గారు సెలవు కాలతో పెట్టుకుని సాయంత్రం సెంటర్ లో వెళ్తే అందరూ ఏంటి చూడంటారండి బాబు. ఇంతకీ మీరెవరు? నేనండి, ఇంట్లో పిఎం అండి. పిఎం? అంటే పిఎం అంటే ప్రధానమంత్రి కాదండి బాబు, పని మనిషి అండి. పేరు సిల్లి సూర్యరావు అండి. చీప్ గా ఉందండి? సిల్లీగా ఉంది. ఏజ్ 20 అండి. ఎక్కువగా ఉందండి? చాలా ఎక్కువగా ఉంది. ఈ అబ్బాయి ఎవరన్నయ్య గారు? రాము అని మా ఇంట్లో ఆల్రౌండర్, చిన్నప్పటి నుంచి నా దగ్గర బిడ్డలా పెరిగాడు. మంచి నమ్మకస్తు. అంటే రామ్ అంట అనమాట అండి, మొన్న ఆడేవండి ఈ బొమ్మ మా వాళ్ళని. మరి త్వరలోనే ముహూర్తాలు పెట్టించేస్తానమ్మా. మంచిది అన్నయ్య గారు. 4 రోజుల్లో మా అమ్మాయి గారి పరీక్షలు కూడా అయిపోతాయి. ఈ రోజుతో పరీక్షలు అయిపోయాయి, రేపటి నుంచి మన ఫ్రీ బర్డ్స్. నువ్వు ఊరెప్పుడు వెళ్తున్నావు? రేపే. నువ్వు ఎప్పుడు వస్తావు? దేనికి? డాడీతో మన పెళ్లి విషయం చెప్పడానికి. అప్పుడే పెళ్ళా? ఇప్పటికే గొడవ చేస్తున్నారు. డిగ్రీ పూర్తి అయ్యే వరకు చేసుకోనని నెట్టుకొచ్చాను. ఇంకో ఆలోచన చూస్తే ఊరుకోరు. మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? నాన్నకి దేనంటే ప్రాణం, నా మాట కాదండ్రు. సరే, వీలు చూసుకొని వారంలో వస్తా. నైట్ రెడీగా ఉండు. దేనికి? ప్రతాపులో పరమ చెత్త పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది, ఎవ్వరు ఉండరు. ఎంత చక్కమనిద్దరం సరసాలాడుకోవచ్చు. ఇదిగో పెళ్ళి అయ్యే వరకు ఇలాంటి సరసాలు విరసాలు జాగుంటున్నాయి. సరే మేడం, మీ దయా మా ప్రాప్తం. 7కి రెడీగా ఉండండి, వస్తా. బాయ్. నర్మై, నిన్ను దూరం పంపించింది ఏదో చదువుకొని డిగ్రీ తెచ్చుకుంటావని, ప్రేమించి ప్రియని తెచ్చుకుంటావని కాదు. అమ్మాయి గారికి ఇష్టం లేనప్పుడు బలవంతం పెట్టడం ఏమిట్రా? అదిష్టపడేది అదిష్టపడితేనే దాన్ని కన్నానా? అదిష్టపడితేనే దాన్ని పెంచి పెద్దదాన్ని చేశానా? మన ఆస్తులన్నీ పోయినా, వాళ్ళ ఆస్తులు పెరిగినా, ఎన్నో సంబంధాలు వచ్చినా వాటిలన్నింటినీ కూడా కాదనుకుని నాకు ఇచ్చిన మాట కోసం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆగారు. ఇప్పుడు వెళ్ళి నా కూతురు వేరే వాడిని ప్రేమించింది, మీ అబ్బాయికి ఇంకో సంబంధం చూసుకోండి ఏ మొహం పెట్టుకొని చెప్పుకుంటావురా? ఒరేయ్, ఇచ్చిన మాట తప్పడం నా రక్తంలో లేదురా. నాలో ఉన్నది కూడా మీ రక్తమే. నేను శివాజీకి మాట ఇచ్చాను. ఏమిటి నువ్వు ఇచ్చిన మాట? ఇష్టం లేని వాడిని చేసుకుని సుఖంగా ఎలా ఉండమంటారు? నువ్వు సుఖపడతావని సంతోషంగా ఉంటావని ఈ సంబంధం చేస్తున్నాను. ఏ అతనికి ఏం తక్కువ? అతనికి ఏం తక్కువ ఏం ఎక్కువ నాకు అవసరం. నేను శివాజీని ప్రేమించాను, దట్స్ ఆల్. అమ్మా స్నేహ, ఆవేశపడకు. 18 ఏళ్ళు అల్లాలు ముద్దుగా పెంచిన నాన్నగారి ప్రేమ కంటే 3 నాళ్ళ నీ ప్రేమ గొప్పదంటావా? నాన్నగారు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తారు, ఆయన మాట కాదనుకో. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం నన్ను బాధపడమంటారా? నేను పెళ్ళంటూ చేసుకుంటే శివాజీని చేసుకుంటాను తప్ప ఇంకెవరిని చేసుకోను. నీకు పెళ్ళంటే జరిగితే ఆ బోసుబాబుతోనే జరుగుతుంది తప్ప మరొకరితో జరగదు. దీని మెళ్ళలో తాళిబడే వరకు ఈ గదిలోని పెడి తాళమయ్యండి. మీ వాళ్ళందరినీ జాగ్రత్తగా మీరే చూసుకోండి. చూసుకుంటానండి. ఒరే సూర్రా, ఎటన్నావరా? వండం తిన్నావా? ఓ పూటగా తిన్నాను. బాగా తిన్నావా? ఎక్కడ కడుక్కోరా? ఆ దొడ్డెంపికెళ్ళి కడుక్కో. ఎలాగలే
పిచ్చి వెధవా, అది బ్యాండ్ మేడం వాళ్ళ డ్రెస్ కాదురా. రామరాజు గారిది రాజవంశం కదా, అందుకని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తున్నారు. అలాగండి, సూపర్ గా ఉన్నారండి అబ్బాయి గారు. అబ్బాయి గారు ఈ డ్రెస్ లో బాగా ఉన్నారండి. అచ్చం ఇట్లా జరిగాడు సినిమాలో కాంతారావులా ఉన్నారండి. ఏమండి నాది డౌట్, ఇప్పుడు అమ్మాయి గారు కూడా కృష్ణ కుమార్ లాగా రాజకుమార్ డ్రెస్ వేసుకుని వస్తారండి. నాకేం తెలుసు, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టినట్టు ఈ ముఖాన్ని మల్లెపూలు కట్టి తెచ్చారు. తొమ్మలకి సత్తున్నాను, స్మెల్ వద్దని కట్టుంటారులేండి. పేట మీద కుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుక్కండి. ఏంటంటారంటే మొల్లోకి వచ్చి తొళ్ళ దిగిపోతుంది బాబు. పీకే ఎరుపులు చూర్రావా, ఏంట్రా చుట్టేపు నీళ్ళు ఎక్కడ కొడుకోరా, బోళ్ళ సాగాలు కలిగి ఉన్నాయి అక్కడికి వెళ్ళి కడుకుంటావు. అంత కోపడిపోతావుంట్రా, నురుడు కదా అని అడిగాను. తప్పా తప్పలేదు. పెళ్లి కొడుకు చాలా బాగున్నాడంట అమ్మాయి గారు, పెరిదింట్లో అందరూ చెప్తున్నారు. గంగా రెడీయా, అమ్మాయి గారిని తీసుకురమ్మంటున్నారు. పదండి పదండి. రామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ రామ ఏ రామ శ్యామ స్తో జనార్దన ఆదామ వార్తారం దాదారం సర్వ సంపదాం. అరే సూర్రావా, పెళ్లి కూతురికేంట్రా తాళ్ళలో పెట్టాల్సిన పూలు ముందలాడి తీసి ముఖం కనపడుకుని చేశారంటరా. ఆదులు కదరా గోస, మన లేడీస్ లాగా ఎగ్జిబిషన్ ఎట్టరో. అంతేనంటావా, పెళ్లి కూతురుగానే మార్చేతలేదు కదా. నీకన్నీ ఎదవనుమానం ఏంట్రా నీకు, అది ఎవరు అనుకున్నావురా. రాజులు ప్రాణం పోయిన ఒప్పుకుంటారేమో కానీ చచ్చిన ఏదో పనులు చేయరు. ఇలా వెళ్ళి కూతురు పెళ్లి చూడ. ఆ తానాల గదిలో ఆడింగ్లు ఎవరో తానం చేస్తున్నారు. ఎంత కొట్టినా తలుపు తెత్తలేదు, ఎక్కడ కొడుకోడరా. రే నీకు ఇక్కడ ఎక్కడ నీళ్లు దొరకవు కానీ ఆ ఇడిదింట్లో పానకం మీద ఉన్నాయి అక్కడికి వెళ్ళి శుభ్రంగా కడుకో. ఏంటయ్యా వెతుకుతున్నావు, నీకోసం రండి బాబు. ఏం కావాలి? మరేంలేదండి, మా ఊరిలో కొంత మొహమాటం ఎక్కువ, నోరు తెరిచి ఏం అడగలేరు అని చేత ఆరారుగా ఏడేడు మజ్జిగ కానీ కూల్ డ్రింకులు కానీ ఇప్పిస్తుండే. బాగా ఒక్క పోతుంది కదా, ఏడేడుగా కూల్ డ్రింకులు కానీ మజ్జిగ కానీ ఇస్తే ఏడు చేస్తాం. అందుకని చల్లగా కాఫీ టీలిద్దాం, చలవ చేస్తాం. ఏ చెప్తామండి, ఎంతైనా రాజుల మర్యాద రాజుల మర్యాద రాజుల మర్యాద. ఎక్కడ చేయి కొడుకుంటా నీళ్ళు, అక్కడ ఇడిదింట్లో పడకలేదు, కుక్కలు తాగేసి అడరా, ఎక్కడ కొడుకోవడరా. నువ్వు పని చేయరే, నువ్వే ఆ మూలకెళ్ళి ఎవ్వరూ చూడకుండా చెయ్యి పైకెత్తేసి పస 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 నాకేరా. ఎంత గొప్ప అయితే చెప్పారు. తమిళనాడులో జయలలిత కొడుకు పెళ్లి చేసినంత గొప్పగా చేశాడు బాబు పెళ్లి. ఆ మాట గట్టిగా అనకయ్యా బాబు, సిబిఐ వాళ్ళు వింటే మా అయ్యగారి మీద ఎంక్వైరీకి వస్తారు. తెలియకేమన్నా లోపాలు జరుగుంటే మమ్మల్ని క్షమించండి అమ్మా. అదే మాట అన్నయ్య గారు, అన్ని చక్కగా చేశారు. ఏదో మాకు తోచిన చేసి వద్దుపోయింది, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. రేపు మా ఇంటి దగ్గర సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అని చేత ఉదయం 6 గంటలకు అమ్మాయిని తీసుకుని మా ఊరు వెళ్తాం. తప్పకుండా రాము, ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడు. అన్ని పురమాయం చేశాను. శోభనానికి ముహూర్తం పెట్టి కబురు చేస్తే అమ్మాయిని అబ్బాయిని తీసుకొస్తాం. అలాగేనమ్మా, రేపే పంతులు గారితో మాట్లాడి కబురు చేస్తాను. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, ఉంటాం బాబు, ఉదయం కలుస్తాం. అలాగే అవన్నీ సత్తు నువ్వు పద. ఒరే సూర్రావా, ఒరే నీ దుంపదగా చెయ్యి నాకు అని చెప్పి తెచ్చారు కదరా, మళ్ళీ ఇక్కడికి వచ్చి వచ్చావు. రాదులు పెళ్లి కదా, మేడ పెరిగేశారు, ఎంతనా జిడ్డు వదులుతలేదు, ఎక్కడ కొడుకోరా. ఆ ఫ్యాన్ ఎంటర్ అలా జరుగుతుంది, ఎక్కడ అది రీడు. ఆకలి లేకపోవడం ఏంటి అమ్మాయి గారు, రెండు ముద్దలు తినండి. ఇదిగో నన్ను విసిగించుకో వెళ్ళు. అల్లరి చేస్తుందేమో అని భయపడ్డాను, బుద్ధిగా తాళి కట్టించుకుని నా పరువు కాపాడింది. ఆలోచించుకుని మనసు మార్చుకుని ఉంటారు. గంగా స్నేహ ఎక్కడ? పై గదిలో ఉన్నారు. అమ్మాయి గారికి కోపం తగ్గినట్టు లేదు, అన్నం కూడా తినలేదు.
స్నేహ స్నేహ స్నే మీరేం చేసిందో చూసావరా, దాని ప్రేమను నేను కాదన్నానని, నేను చేసిన పెళ్లిని కాదని ఈ తాళి తీసి పారేసి వెళ్ళిపోయిందిరా, మన ఇంటి పొరవుని మంట కలిపేసిందిరా. లేదండి, అమ్మాయి గారు అలాంటి పని చేసుంటారు, ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. అమ్మాయి గారు, శ్రేమ గారు ఇంకెక్కడ ఉంటుందిరా, అది ఆ లోపల గారి కోసం లేచిపోయి ఉంటుంది. రేపొద్దు నా కుర్రాడు వచ్చి నా పెళ్ళాన్ని పంపించండి అని అడిగితే ఏం చెప్పాలి? లేచిపోయిందని చెప్పరా, చచ్చిపోయిందని చెప్పరా? మీరు ఆవేశపడకండి, ఇప్పుడు లేచిపోయింది నా కూతురు మాత్రమే కాదురా, ఆ బోసుబాబు పెళ్ళం, ఆ సీతారత్నమ్మ గారి కోడలు. పెళ్లి చేసుకుని పెళ్ళం లేకుండా అతను, కోడలు లేకుండా ఆవిడ ఎలా పెడతారా? ఆ ఊరి జనానికి ఎవరి సమాధానం చెప్తారు? వాళ్ళకి నా ముఖం ఎలా చూపించరా, ఎలా చూపించరు? అమ్మాయి గారు తీసి వెళ్తారు, అది చూసి అయ్యగారు కుప్పకూలిపోయారు. నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను, అయ్యగారిని జాగ్రత్తగా చూస్తాడు. అయ్యగారు ఏమైంది డాక్టర్? మైల్డ్ గా స్ట్రోక్ వచ్చింది. మరేం పర్వాలేదుగా? పర్వాలేదు, కాకపోతే కంగారు పడే విషయాలు ఏమీ చెప్పద్దు, మళ్ళీ గుండె నొప్పి రావచ్చు. నేను రేపు ఉదయం వస్తాను, ఈ లోపుగా ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తెలీదు, నేను వెళ్ళి వెతుకొస్తాను. ఈ విషయం ఎవరికి తెలియనీకు, ముఖ్యంగా పెళ్లి వారికి. అలాగే. ఏ ఊరు మంది? కారం చెడు. అందుకేనా ఒళ్ళంతా మంటగా ఉంది. చిల్లిపి. ఈ టైంలో ఎవరబ్బా? పోలీసులేమో. ఎందుకైనా మంచిది, నువ్వు బాత్రూమ్ లో దక్కు. నువ్వా? ఇప్పుడొచ్చావేంటి? శివాజీ, మనం అర్జెంట్ గా నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. ఇంట్లోంచి పారిపోవచ్చావా? అవును, నాకు బలవంతంగా పెళ్లి చేసేసారు. అయితే నువ్వు ఇప్పుడు ఇల్లాలివన్నమాట? ఇల్లాలా గాడిది గుడ్డ, అసలు నాకు ఇష్టం లేకుండా చేసింది పెళ్లి ఎలా అవుతుంది? అందుకు అతని మొహం కూడా నేను చూడలేదు. అతని కట్టిన తాళిని తెంచేసుకుని కన్నీ పెంచిన తండ్రిని కాదనుకుని మీకోసం వచ్చేసాను. చూడు, నా పెళ్ళానికి నేనే మొదటి మొగుణ్ణి, చివరి మొగుణ్ణి కూడా కావాలనేది నా కోరిక. ఇప్పుడు నువ్వేమో సెకండ్ హ్యాండ్ అయిపోయావు, నేను ఎలా చేసుకోమంటావు? శివాజీ, నువ్వేనా ఇలా మాట్లాడేది? లేకపోతే పక్క నుంచి ఎవరైనా డబ్బింగ్ చెబుతున్నారు అనుకున్నావా? శివాజీ, చూపు చేయకు, నిన్ను నమ్ముకుని అందరినీ వదులుకుని వచ్చాను, నాకు అన్యాయం చేయకు. నీకు అన్యాయం చేయకపోతే నేను అన్యాయం అయిపోతాను. నువ్వు మాట్లాడేది ఇప్పుడు నీ మెళ్ళో నేను తాళి కట్టాను అనుకో, ఆహా అనుకో, నీ బాడీ నాదవుతుంది కానీ నీ డబ్బు నాది కాదు, ఎందుకంటే లేచిపోయొచ్చావు కదా. అంచేత నిన్నిప్పుడు నీ బాబు తిరిగి రానివ్వడు. అంటే నన్ను నా డబ్బు కోసం ప్రేమించావా? లేకపోతే ఎందుకు ప్రేమించాను అనుకున్నావమ్మా? నువ్వు పెద్ద మాధురి దీక్షిత్ అనుకున్నావా? మనదంతా కమర్షియల్ టైప్. కాదు కూడదు, నీ మీద నాకు లవ్ ఎక్కువైపోయింది అంటే ఓ పంజి టీపుగా ఉంచుకుంటాను, ఓ మూల పడు. నేను పని తెగించిన దాన్నే కానీ బజారు దాన్ని కాదురా. నీకు భార్యని, నీతో జీవితాన్ని పంచుకోవాలని వచ్చానే కానీ నీతో శరీరాన్ని పంచుకోవాలని కాదు. అయితే నోరు మూసుకుని తెంచిన తాళిని మెళ్ళో వేసుకుని కాపురం చేసుకో. పెళ్ళాన్రా, పెళ్ళే ముందు
నాలాంటి మరో ఆడదానికి అన్యాయం జరగకుండా పోలీసు పట్టించి నిన్ను జైల్లో పెట్టించి మరీ వెళ్తాను. మరో గంటలో అమ్మాయి గారిని తీసుకెళ్ళడానికి పెళ్లివారు వస్తారు. వాళ్ళకి నిజం తెలిస్తే అయ్యగారు పరువు తీసేస్తారు. పరువు పోతే అయ్యగారు మనకు దక్కరు. అవును గంగ, అయ్యగారిని కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏమిటది? అమ్మాయి గారు తీసి పారేసిన ఆ తాళి నువ్వేసుకోవాలి. నువ్వు స్నేహమ్మ గారిలా, సీతారత్నం గారి కోడలిగా, బోసుబాబు భార్యగా ఆ ఇంటికి వెళ్ళాలి. అవును గంగ, పెళ్లివారు ఎవరు అమ్మాయి గారిని చూడలేదు. స్నేహమ్మ గారు ఎలా ఉంటారో వాళ్ళెవరికీ తెలియదు. నువ్వు వెళితే అమ్మాయి గారినే అనుకుంటారు. నువ్వు ఆ పని చేస్తే రెండు మూడు రోజులు అమ్మాయి గారిని వెతికి తీసుకొచ్చి ఆ బోసుబాబు గారి కాళ్ళ వేళపడి ఎలాగోలా నచ్చ చెప్పి ఆ అమ్మాయి గారి జీవితాన్ని నిలబెట్టచ్చు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు. గంగా, చిన్నప్పుడే నీ తల్లిదండ్రులు చనిపోతే నిన్నెవరో పట్టించుకోకపోతే అయ్యగారే నిన్ను తీసుకొచ్చారు, గుర్తుందా? ఒక అనాథమని కూడా చూడకుండా తన కన్న కూతురుతో సమానంగా నిన్ను పెంచారు, గుర్తుంది? నీకోసం ఇంత చేసిన మనిషికి ప్రాణదానం చేయలేవా? ఆ తాళి వేసుకుంటే నీ జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నావా? నా భయం నా జీవితం గురించి కాదు రాము. అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య ఓ భర్త ఓ భార్యకు కట్టిన తాళిని నేను మెళ్ళ వేసుకుంటే పవిత్రమైన పెళ్లిని తాళ విలువని ఎగతాళి చేసిన దాన్ని అవుతానని భయపడుతున్నాను. ఇప్పుడు ఆ తాళి విలువ, అమ్మాయి గారి జీవితం, అయ్యగారి ప్రాణం, ఈ ఇంటి పరువు, ఆ ఇంటి ప్రతిష్ట, ఈ తాళి వల్ల ఎంత మందికి ఇంత మంచి జరుగుతుందంటే తప్పకుండా వేసుకుంటాను. ఆ దేవుడి కోసం, తోబుట్టు లాంటి స్నేహమ్మ గారి కోసం ఏమైనా చేస్తాను. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను. Thank you.
తనంతట తాను తాళి కట్టుకుని ఆలివైన మొదట ఆడదాని నువ్వేనమ్మా. ఏ ఆడది చేయలేని పని చేశావు. వయసులో చిన్నదానివైన నీ పెద్ద మనసుకి ఈ అన్నయ్య చేతులెత్తి నమస్కరిస్తున్నాడమ్మా. త్వరగా బట్టలు మార్చుకో, వాళ్ళు వచ్చే టైం అయింది. రై, ఇవన్నీ తీసి కార్లో పెట్టండి. అలాగేనండి. అమ్మాయి గారు, అత్తయ్య గారు, నమస్కారం చేయండి. ఒరే సూర్యరావా, పెళ్లిలో అంటే గోస అన్నావు, మరి సాగనం పెట్టేప్పుడు కూడా ముఖం కనపడకుండా కుంకప్పేసారేంట్రా? ఒరే నాకు తెలియక అడుగుతాను, రాత్రి నుంచి మొహం కనపడలేదు మొహం కనపడలేదు. ఓ కుమ్మరిపురిలో సరిపెత్తనా? ఇప్పుడు అర్జెంట్ గా మొహం చూసేయాలంటా? నువ్వు టైం అవుతుంది, మీరు బయలుదేరండమ్మా. అన్నయ్య గారు రాత్రి పెళ్లి పనులు బాగా అలసిపోయి నిద్ర మాత్రం వేసుకుని పడుకున్నారు, లేవలేదు. అలాగా ఆలస్యం అయితే వర్జం వచ్చేస్తుంది ఎలా? అందుకేనమ్మా మీరు బయలుదేరండి. మొదటిసారిగా అమ్మాయిని తీసుకెళ్తున్నాం, వారికి చెప్పకుండా. నాతో చెప్పారు, రెండు రోజుల్లో అయ్యగారు మీ ఊరు వస్తారన్నారు. అయితే సరే వెళ్ళొస్తాం. నమస్కారం, రండమ్మా పదండి. అదేమిటమ్మా పరాయి మాగాడి పక్కన కూర్చున్నట్టు అంత దూరంగా కూర్చున్నావు? నీ మొగుడేగా, కాస్త దగ్గరగా కూర్చో. మా అమ్మాయి గారికి కాస్త సిగ్గెక్కువ, మీరు మరోలా అనుకోకండి, నాలుగు రోజులు పోతే సర్దుకుపోతారమ్మా. సర్లే, ఇబ్బంది పడకుండా కూర్చో. ఒకదాని మీద ఒకటి అడగండి, అసలే గతుకుల రోడ్లు బాధపడిపోతా. నువ్వు వెళ్ళలేదంటరా? ఈ చివరి పంపిందంటే బస్సు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, కానీ నువ్వు చెయ్యి కడుకున్నావా? ఎంత కొట్ట పంపులో నీ రొత్తలేదు, ఎక్కడ కడుక్కోవడరా? అయ్యి బాబోయ్. అరే మా నూరు వెళ్ళి దోళసెరులో కడుక్కుంది కానీ కారెక్కరా. నువ్వు ఎక్కాల్సింది ఈ కారు కాదురా, ఆ కారు ముందు వాడి చెప్పదు కదా. ఎక్కడ ఇంకెప్పుడు రాజుల పనికి రాకూడదు. ఒంట్లో ఎలా ఉందండి? ఈ గుండె ఇంకా ఆగిపోనందుకు బాధగా ఉందిరా. అయ్యో అదేం మాట్లాడి, ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలరా? ఆ పాపిస్ట్ చేసిన పని పెళ్లి వాళ్ళకి తెలిస్తే మొహం మీద ఉమ్మేస్తారా? అరే బాబోయ్, మీరు ఇంకా అదే తలుచుకుని బాధపడుతున్నారా? అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళలేదండి బాబోయ్. వెళ్ళలేదా? మరి తాళి అవి ఎందుకు తీసేసినట్టు? సదా స్నానానికి వెళుతూ అవి తీసి అక్కడ పెట్టారట, అది చూసి ఏదేదో ఊహించేసుకుని మీరు కంగారు పడిపోయి మమ్మల్ని కంగారు పెట్టేశారు. నువ్వు చెప్పేది నిజమా? నా మీద ఒట్టండి బాబో. స్నానానికి వెళ్తే మాత్రం తాళి నల్ల పూసలు తీసేటట్రా? అవి ఏమైనా నగలనుకుందా? తల్లి లేని పిల్ల, తెలియక తీశారు. నేను చెప్పాలండి, ఒకసారి తాళి మెళ్ళో పడ్డాక బ్రతికుండగా తీయకూడదమ్మా, అది అంత పవిత్రమైంది అని. దాంతో తప్పైపోయిందని ఇంకెప్పుడు తీనని కళ్ళ కద్దుకుని మెళ్ళ వేసేసుకున్నారు. ఏదది ఎక్కడుంది? ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటారండి బాబు, ఎప్పుడో అత్తారింటికి వెళ్ళిపోయారు. అంటే పెళ్లి వారు కూడా వెళ్ళిపోయారా? మీరు లేస్తారేమో చెప్పెడదామని వెయిట్ చేశారు. మరి నన్ను లేపొచ్చు కదా? డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు, అదే విషయం వాళ్ళతో చెప్పాను. వాళ్ళు ఏమనుకోలేదు కదా? అబ్బే ఏమనుకోలేదు, మిమ్మల్ని నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. అమ్మాయి గారు అయితే మరీ మరీ చెప్పిళ్ళు. దాన్ని నన్ను అవసరంగా అనుమానించాను. అవును, అది సంతోషంగా వెళ్ళిందా? చాలా సంతోషంగా వెళ్ళారు. ఓన్లే మాట దక్కించింది. అమ్మా గంగా, 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 గంగా. లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయి గారికి అత్తారింట్లో కొత్త కదా, నాలుగు రోజులు అలవాటు అయ్యే వరకు తోడుండమని కూడా పంపాను. మంచి పని చేసావు, ఇప్పుడు నాకు నిజంగా ఆనందంగా ఉంది. మీరెప్పుడూ ఇలాగే ఉండాలి అయ్య గారు. ఈ డబ్బులు ఆ కొండ గడిచినప్పు. తల్లి తండ్రులు తాక
झनुता धिमितारित झनुता कतरिता क झनुता धिमितारित झनु तरित तता धन तरित तता झनुता धिम तता धिमित किटता तरकिट तक ఫుల్ మీల్స్ ముందెట్టుకుని చేతికి పుత్తూరు కట్టేయించుకున్నట్టు నా పరిస్థితి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా.
మీరు సిన్సియర్ గా ఫాలో అయిపోతారంటే నా సీనియర్ట ఉపయోగించి ఓ సూపర్ ఐడియా చెప్పేస్తానండి. ఏంటో చెప్పరా బాబు. ఇప్పుడు మనం సినిమా చూడాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం అండి? క్యూలో నిలబడి టికెట్ కొనుక్కుంటాం. టికెట్ దొరకపోతే ఏం చేస్తాం అండి? బ్లాక్ లో కొనుక్కుని చూస్తాం. మరి ఇదే అంతేనండి సేమ్ బాల్. అంటే అంటే మీ అమ్మగారు పడుకున్నాక మీరు డైరెక్ట్ గా అమ్మాయి గారి గదిలోకి వెళ్ళి వోల్టేజ్ చేయండి. స్వప్న జరగకుండా అమ్మాయి గదిలోకి వెళ్తా ఒప్పుకుంటుందంటా? మరి అక్కడ కలదు నాకు. మన ఆళ్ళ మన షో వేసుకుంటే తప్పేంటండి? కాకపోతే అఫీషియల్ గా టికెట్ కొనుక్కుని కాకుండా ముందుగా బెనిఫిట్ షో వేసుకుంటాం అండి. తప్పండి. అమ్మాయి ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకోక ఏం చేస్తారండి? మన పెళ్ళం గారు కదా. అది కదరా, ఏదో వంకెట్టుకుని చూద్దాం అంటేనే దూరం దూరంగా వెళ్ళిపోతారు. లేకపోతే ఏంటండి, స్వప్న రాకుండా దగ్గరికి వెళ్తే వచ్చాయి వచ్చాయి అంటారంటండి. ఫ్యామిలీ లేడీస్ అంతా కూతత సిగ్గుంటదండి. మనమే చనువు తీసుకుని దూసుకెళ్ళిపోవాలి. అంతేనంటావా? అంతే. ముమ్మాటికి అంతే, నా మాట వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటండి నాగదురుకు వచ్చారు? నీకోసమే. ఎందుకు? అందుకు. అందుకంటే? అబ్బా ఏవీ తెలియనట్టు పెళ్ళం గదిలోకి మొగుడు ఎందుకు వస్తాడు? ఎందుకు? అయ్యో ఏంటండి ఇది? గట్టిగా అమ్మకు అమ్మలేస్తుంది. వదలండి. ఇప్పటికే 10 రోజులు వదిలేశాను, ఇక నా వల్ల కాదు. చెప్పండి వినండి. అబ్బా ఇదిగో పరాయి మొగ్గను తోసినట్టు అలా తోస్తావేంటి? నేను నీ మొగ్గుని కదా. అయ్యో ఎందుకు ఎడుస్తున్నావు? శోభను కాకుండా ముట్టుకున్నానా? నన్ను ముట్టుకోకండి. ఏ నేనంటే నీకు ఇష్టం లేదా? అది కాదు, నేను వ్రతం చేస్తున్నాను. వ్రతం చేస్తున్నావా? అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసుంటే వచ్చుండేవాడిని కాదుగా. ఏమనుకోకు. అవును ఈ వ్రతం ఎన్నాళ్ళు చేయాలి? నెల రోజులు. నెల అంటే ఇంకా 30 రోజులు నీకు దూరంగా ఉండాలి. సరే ఏం చేస్తాం, తలుపేసుకో. ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా? నాకు కనపడలేదండి. తెలియదండి. చూడలేదు. ఇక్కడున్నావా? ఏంటమ్మా వచ్చిన దగ్గర నుంచి అలా దిగులుగా ఉంటున్నావు? అబ్బే ఏం లేదండి. ఏమీ లేకపోతే ఇలా ఎందుకుంటావు? తల్లి లాంటిదాన్ని మనసులో ఏదైనా ఉంటే నాతో చెప్పమ్మా. ఏం లేదండి. పోనీ పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటే వెళ్ళి 4 రోజులు నాన్నగారి దగ్గరుండి రామ్మా. అక్కర్లేదండి, ఇక్కడున్నా అక్కడున్నట్టే ఉంది. అయితే సరే, గోరింటాకు 1 రూపాయి కూర్చోపెడతా. నేను పెట్టుకుంటాను, ఇవ్వండి. తీసుకో. ఇదిగో గంగా. ఏంటండి? ఏంటమ్మా పని మంచి గంగని పిలిస్తే నువ్వు పలికావు? నేను స్నేహాన్ని పిలిచారనుకున్నానండి. లేదు దాన్ని పిలిచాను. ఇదిగో గంగా, దొడ్ల పిడకలెండితే తీసుకొచ్చి పొయ్యి దగ్గర పెట్టే. అలాగేనండి అమ్మగారు. ఇదిగో నీకు ప్రెజెంటేషన్ తెచ్చాను. మగుణ్ణి గిఫ్ట్ తెచ్చానంటే ఏంటి అనకుండా అలా పక్కకు తిరిగిపోతావేంటి? ఏం తెచ్చాను? ఉంగరం ఎలా ఉంది? బాగుంది. చూడకుండా బాగుంది అంటావేంటి? చూసి చెప్పు. బాగుంది. అయితే చెయ్యి టీవీ పెడతా. నాకు వద్దండి. ఏ చేతి కూడా పెడతావా? కాదండి, నేను గోరింటాకు పెట్టుకోవాలి. నేను ప్రేమగా తెచ్చిన ఉంగరం కంటే నీకు ఆ బోడి గోరింటాకు ఎక్కువైందా? అత్తయ్య గారు పెట్టుకోమన్నారు. పెట్టుకో, బాగా పెట్టుకో. చేతికి నోటికి ముక్కుకి కాళ్ళకి అన్నిటికీ బాగా బాగా పెట్టుకో. కాస్త పెద్దలాడే రావచ్చు కదరా, అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. కొత్త బొమ్మ రిలీజ్ కదా, జనం బాగా వచ్చారు. సర్లే ఇదిగో కాళ్ళు కడుక్కు. అమ్మాయి అబ్బాయి వచ్చాడు చూడు, అన్నం వడ్డించు. అమ్మ స్నేహ నిద్రపోతున్నట్టుంది, నూరా నేను పెడతాను. తను వచ్చింది నీకు రెస్ట్ ఇవ్వడానికి, తను రెస్ట్ తీసుకోవడానికి కాదు. చిన్నపిల్ల పెందలాడ పడుకోవడం అలవాటేమో. నూరా నాకు ఆకలిగా లేదు. అదేట్రా పొద్దున ఎప్పుడో తిన్నావు, ఆకలి లేకపోవడం ఏంటి? కొందరు చూస్తుంటే కడుపు నిండిపోతుందిలే. కంగారు పడుకో, నేను నిన్నే రేపు చేయను. నిజం చెప్పు, నువ్వు నా భార్యవేనా? నా చేతి తాళి కట్టించుకు నువ్వేనా? ఇలా అడుగుతున్నారు? అవును, ఎంతో ఆశగా దగ్గరికి వస్తే వ్రతం అన్నావు.
ప్రేమ తో ఉంగరం తెచ్చి పెడతానంటే కాదని గోరింటకి పెట్టుకున్నావు. రాత్రి మెలుకుగా ఉండే నిద్రపోతున్నట్టు నటించావు. నువ్వు నా భార్యవైతే నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నావు? నాకెందుకు దూరంగా ఉంటున్నావు? చెప్పు, నీ భర్తకు ఉండాల్సిన అర్హత నాకు లేవా? నేను నీకు నచ్చలేదా? నువ్వెవరినైనా ప్రేమించావా? నిన్ను నాకు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారా? చెప్పు. లేదంటే నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే నేను తీసుకెళ్లి మీ నాన్న దగ్గర వదిలేస్తాను. నువ్వు ఇలా మాట్లాడకుండా నన్ను మా అమ్మని మోసం చేయకు. మగుణ్ణి పరాయి మగాళ్ళ చూస్తే నీలాంటి దాన్ని కోరి ప్రేమించేంత నీచుండి కాదు. భయపడకుండా చెప్పు. రేయ్, ఏమిటా ఇది? నీకు బుద్ధుందా లేదా? పెళ్ళై 10 రోజులు కాలేదు, అమ్మాయిని ఇలా బయటికి తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు? ఇంకెప్పుడు కోడల్ని ఇలా బయటికి తీసుకురాకు. నువ్వు రామా, శోభనానికి ముహూర్తం పెట్టమని మీ మామగారికి కబురు చేస్తాలే. ఏంటి అన్ని పుచ్చులే తెచ్చావు? బీరకాయలంత కేజీ 6 రూపాయలు. మొన్న 5గా చెప్పావు. నమస్కారం బాబురా. అన్నయ్య గారు వచ్చారా? లేదండి, నేనే వచ్చాను. వారి ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. 4 రోజుల్లో వీలు చూసుకుని వస్తా అని చెప్పమన్నారు. అమ్మాయి గారు ఎలా ఉన్నారో చూసి రమ్మంటే. వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం గురించి అనుకుంటా. బెంగెట్టుకున్నట్టుగా అదోలా ఉంటుంది. పైన ఉంది, వెళ్ళు. గంగా, రాము ఎలా ఉన్నావు? ఆయన్ని ఆవిడ్ని బాధ పెడుతూ ఉన్నాను, వాళ్ళని మోసం చేస్తూ బ్రతకలేకపోతున్నాను. గంగా, అవును రాము, ప్రతి క్షణం ఆయన నాకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. భార్య స్థానంలో ఉండి ఆయన కోరికను కాదంటుంటే తట్టుకోలేకపోతున్నారు. రాము, నేను ఈ బాధ్యతను పోయలేను, ఇంకెక్కడ ఉండలేను, నన్ను తీసుకెళ్ళిపో. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకొక 4 రోజులుండు, అమ్మాయి గారు ఖచ్చితంగా దొరుకుతారు. అమ్మాయి గారు దొరికేలోపు వాళ్ళకి నేను దొరికిపోయేలా ఉన్నాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ భరించాలి, తప్పదు. అది కాదు రాము. చూడు, కూతురు కాపురానికి వెళ్ళిందన్న నమ్మకంతోనే అయ్యగారు బ్రతుకున్నారు. ఇప్పుడు నువ్వు కాదంటే మనం చేసినంతా వృధా అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళారు గుమత్త గారు? అయ్యగారు మీకోసం ఇప్పటిదాకా చూసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? క్లబ్కా? కాదండి, శోభనానికి ముహూర్తం పెట్టించారు. స్నేహమ్మ గారిని, బోసుబాబు గారిని తీసుకురావడానికి ఆళ్ళూరు వెళ్ళారు. వాళ్ళూరు వెళ్ళారు? ఎంత సార్ వెళ్ళండి. ఇప్పుడే మీరు వచ్చే ముందే. నమస్కారం, రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య గారు? బాగుందమ్మా. మీకే అనవసరంగా ఇబ్బంది కలిగించాను. ఇబ్బంది ఉందన్నయ్య గారు? పెళ్ళైన వెంటనే శోభనం కూడా జరిపించుంటే బాగుండేది. రేపు ఆదివారం ముహూర్తం బాగుంది, అమ్మాయిని అబ్బాయిని తీసుకుని మీరు వచ్చేస్తే ఆ ముచ్చట కూడా తీర్చేయచ్చు. అలాగే. అమ్మాయి స్నేహ, ఏంటత్తయ్య మీ నాన్నగారు వచ్చారు చూడు. నువ్వు మాట్లాడుతుండు, నేను పెళ్లి మధ్యకి తీసుకొస్తా. ఏం గంగా, బాగున్నావా? బాగున్నాను. ఏమిటి, మన ఇంటికి రాకుండా ఇక్కడే స్నేహతో ఉండిపోతావా? అవును, స్నేహేది? నిన్నేనే. అమ్మాయి ఎక్కడా? ఈ తాళి, నీకు పెళ్ళి ఎప్పుడైంది? కూతుర్లా పెంచావు, నాతో మాట మాత్రం చెప్పకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? చెప్పు, ఎవరు చేసుకున్నావు? నాతో చెప్పకుండా పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అయ్యగారు చెప్పు. అయ్యగారు, ఒరే రాము, చూసేవరా ఇది? మనతో చెప్పకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటా? గంగ పెళ్లి చేసుకోలేదండి. చేసుకోకపోతే మరి తాళ ఎక్కడి నుంచి వచ్చింది? మీకంతా వివరంగా చెప్తాను, దయచేసి ఇక్కడేం మాట్లాడకండి. ఆ క్షణంలో మరో దారి లేక అమ్మాయి గారి తాళి గంగమేళలో వేసి పంపించాను. నా కూతురు తాళి దీని వెళ్ళలో వేసినందుకు నేను బాధపడటం లేదురా? నా కూతురుదైన ఇంటి కోడల స్థలాన్ని దీనికి ఇచ్చినందుకు నేను బాధపడటం లేదురా? నా అల్లుడిని దీనికి భర్తం చేశామని నేను బాధపడటం లేదురా? గంగ గొంతు కోసినందుకు నేను బాధపడుతున్నాను. నా కూతురు చేసిన తప్పుకి దీన్ని శిక్షించినందుకు నేను బాధపడుతున్నాను. స్నేహమ్మ గారి బతుకు బాగుపడాలని దీని బతుకు నాశనం చేస్తావా? రేపు అది రాగానే తాళిని భర్తని దానికి అప్పగించి ఇదే మీ నిజమైన కోడలండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? అతను ఏలుకుంటారా? దాన్ని దీన్ని చెప్పుతో కొట్టి మెడబెట్టి బయటకు గెంటుతాడు, మన మొహం మీద ఉమ్మోస్తాడు. వాళ్ళు అలాంటి మనుషులు కాదయ్య గారు. సరే, కాదనుకుందాం. నా కూతుర్ని ఏలుకుంటాడని అనుకుందాం. ఆ తర్వాత ఈ గంగ పరిస్థితి ఏమిటి? ఇంతకాలం ఆ ఇంట్లో అతని భార్యగా సీతారత్నమ్మ గారి కోడలుగా చలామణి అనే దీన్ని మళ్ళీ ఎవడైనా పెళ్లి చేసుకుంటాడరా? ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత మళ్ళీ ఎవడైనా తాళి కడతారా? నా గురించి మీరు బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండమంటావు అమ్మా? నా కోసమని, నా కూతురు కోసమని నీ నుండు నేరేళ్ల జీవితాన్ని నా కళ్ళ ముందే నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఉండమంటావు అమ్మా? అంటే ఈ నిజం వాళ్ళతో చెప్పి అమ్మాయి గారి జీవితం నాశనం చేస్తారా? కాదు, గంగ జీవితానికి న్యాయం చేస్తాను, నా అల్లుడిని దీనికి మొగుణ్ణి చేస్తాను, ఆ తాళికి నిజమైన భర్తని చేస్తాను, దీన్ని ఇంటి కోడలు చేస్తాను. ఈ తాళి వేసుకున్నది నేను సొంతం చేసుకోవడానికి కాదు,
అమ్మాయి గారు వస్తే తిరిగి ఇవ్వడానికి ఎప్పుడు పడితే అప్పుడు బేసుకోవడానికి తీసుకోవడానికి అది నగ కాదమ్మా తాళి వేద మంత్రాల సాక్షిగా ఇద్దరి జీవితాలను ఒక్కటిగా చేసేది తాళి దాని పవిత్రత తెలుసుంటే నా కూతురు దీన్ని తీసి పారేసేది కాదు నువ్వు దీన్ని వేసుకునేదానివి కాదు మంచి వచ్చాడు మొదటి రోజే ఈ తాళిని మెళ్ళకొచ్చింది అందరికీ ముగుడొచ్చి తాళి వస్తే నీకు తాళి వచ్చి ముగుడు ఇచ్చింది అమ్మాయి గారు స్థానం నిన్ను ఉంచుతాను స్నేహమ్మ గారు చచ్చిందనుకొని దీనికి పెళ్లి చేస్తాను అవును నేనే నీ బాబుని ఈ రోజు నుంచి ఈ రామరాజు కూతురిగా ఆ ఇంటి కోడలుగా కలకాలం సుఖంగా ఉండాలి ఏం బాబు బాగున్నావా ఆ బానే ఉన్నాను రేయ్ ఆయన పలకరిస్తుంటే మాట్లాడు కూడా వచ్చేసావే ఏం మాట్లాడమంటావు ఎలా ఉన్నారు ఏమిటి అడుగు ఆ మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉంది బాబు నాదొక చిన్న కోరిక ఏంటి మీ పెళ్లి దేవుడి గుడిలో చేద్దామని మొక్కుకున్నాను కానీ అప్పట్లో కుదరలేదు మీరు అమ్మాయి గుడికొస్తే ఒకసారి దర్శనం చేసుకుందాం నాకు పని ఉంది మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి ఒరే ఆయన మొక్కంటే కుదరదంటావే పనులు ఎప్పుడు ఉండేవే అమ్మాయిని తీసుకుని వెళ్ళు కాదనుకు బాబు సరేలేండి బాబు ఈ దండలు మార్చుకోండి ఈ తతంగాలన్నీ పెళ్ళయ్యాయిగా మళ్ళెందుకు ఈ దైవ సన్నిధిలో మీరు దండలు మార్చుకుంటే దేవుడు సాక్షిగా మీకు పెళ్లి జరిగినట్లవుతుంది కాదనుక బాబు నువ్వు కూడా వెయ్యమ్మా పిల్ల పాపలతో నిండు నురేళ్ళు చల్లగా వర్తిల్లండి ఏంటా లుక్కు నా గదిలో పడుకోకుండా నీ గదిలోకి వచ్చానా బయట మీ వాళ్ళు ఉన్నారు శోభన రాత్రి విడిగా పడుకుంటే ఫీల్ అవుతారని ఇక్కడికి వచ్చా అది కంగారు పడుకో నేనేమి నీ పక్కలో పడుకోను ఆ పక్కన పడుకుంటా భార్య పక్కనుండగా ఆ పక్కన పడుకోవడం బాగదు పక్కన పడుకుంటే మాత్రం ఏ లాభం ముట్టుకోకూడదుగా ఈ రోజుతో నా వ్రతం అయిపోయింది అంటే నేను నిన్ను ముట్టుకోవచ్చా ముద్దు కూడా పెట్టుకోవచ్చు ఓ సిన్నియో ఎన్నాళ్ళకి జెండా ఎత్తవే Thank you.
చదువుకున్న పిల్ల ఈ పనులన్నీ ఇదేంటమ్మా ఎప్పుడు నుండి ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు పర్వాలేదు అత్తయ్య అత్తయ్య ఎన్నాళ్ళకి నీ నోటితో అత్తయ్య అని పిలిపించుకున్నానమ్మా ఇటువు వద్దత్తయ్య ఈ రోజు నుంచి మీరు కూర్చోవాలి ఇంటి పనులన్నీ నేను చేయాలి అదేమిటమ్మా కోడలుగా నా బాధ్యత అబ్బాయి వచ్చినట్టున్నాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకెళ్ళమ్మా నా భార్య ఇదే మన గది
నువ్వు స్నానం చేసి కాసి బ్రష్ తీసుకో. ఏంటి ఏంటి ఇవి ఎవరివి? ఎవరో అయితే ఇక్కడ ఎందుకుంటాయి? నీవే? ఇది కూడా నాదేనా? కాదు నాది. మీరు బ్రాస్లీ కూడా వేసుకుంటారా? చౌర్క మొగాళ్ళు ఎక్కడన్నా బనీలు వేసుకుంటారు కానీ బాడీలు వేసుకోరు. అది కూడా నీదే. వెళ్ళి స్నానం చేయి. ఏమిటారు చేసిన పని? కట్టుకునే దాన్ని ఇంట్లో ఉంచుకుని మరో దాన్ని పెళ్ళాంగా తీసుకొస్తావా? ఇది సంసారంలో ఉంటే కంపరుకున్నావా సారి కంపరుకున్నావా? అది కాదమ్మా. నోర్మోయి పెళ్ళైన నీ వెంటబడి రావడానికి ఆ బజార్ దానికి సిగ్గులేకపోయినా తీసుకురావడానికి దీకుండా నేను చెప్పేదేనమ్మా. ఆ పిల్ల నా పెళ్ళం కాదు. పెళ్ళం కాకపోతే మరి భార్య అని ఎందుకన్నా? నువ్వు భార్య అంటే అదేంటి కూరుకుంది? దానికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందిలే. 2 నెలల క్రితం నేను సూర్య గారు రాజమండ్రి చూస్తున్నాం. ఏంట్రా ఏదైనా కింద పడిపోయిందా? లేదండి బుడగ పగిలిపోయేలా ఉంది. కొంత అన్లోడ్ చేసి వస్తాను. చూడండి బాబు పాప ఆడపిల్లరా? ఆడపిల్లనండి. అయ్య బాబు ఇదేదో మర్డర్ కేసులో ఉందండి. మంచురే చెప్తే పీక్కోలేక లాక్కోలేక చావాలి. వచ్చేయండి. అవతల మనిషి సోబతుకులో ఉంటే ఆరిపోదాం అంటావంట ఆనం కదవా. హాస్పిటల్ తీసుకెళ్ళి పట్టు. పట్టండి డాక్టర్. డాక్టర్ గారు ఈ అమ్మాయిని కాపాడండి. ఎవరు వీడ? ఏమైంది? తెల్లండి రోడ్డు పక్కన రక్తం అడుగులో పడుంటే చూసి తీసుకొచ్చాం. తొందరగా చూడండి. చూస్తుంటే ఇదేదో యాక్సిడెంట్ కేసులో ఉంది. ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. మీరు జాయిన్ చేసి చూస్తామండి. మేము వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేస్తాం. ముందు రిపోర్ట్ ఇస్తే కానీ మేము జాయిన్ చేసుకోకూడదు. ఆలస్యం అయితే ప్రాణం పోద్దామనండి. దాన్ని నన్నేంచేమంటారండి? రూల్స్ ఒప్పుకోవు. వెళ్ళి ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేద్దాంరా? పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ ఇచ్చేద్దామండి. మనం అక్కడ తీసుకెళ్లి రిపోర్ట్ ఇచ్చి తిరిగి తీసుకొచ్చేసరికి చచ్చూరుకుంటది. మరి ఏం చేద్దాం అంటారు? పక్కన ఇంకో హాస్పిటల్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్దాం. ఆరు కూడా ఇదే మాట అంటారు కదండి. ఓపెన్ చేద్దాం. మన ఫ్యామిలీ ఏం చెప్పేద్దాం? తీసుకెళ్ళిపోద్దండి బాబు. ఏం పర్లేదు పదరా. ఎవరు వీడ? మా ఆవిడండి. ఈ దెబ్బలు ఎలా తగిలే? అదండి మేడమే చీరలు ఆరేస్తండి. పెట్టకూడ మీద జారి పడిపోయింది. చాలా గట్టి దెబ్బలే తగిలాయి. ఎక్స్రేలో అవి తీస్తే గానీ పొజిషన్ చెప్పలేం. అయ్యో బ్యాగ్ తీసేయండి. ఎలాగైనా బతికించండి. డబ్బులు ఎంతైనా పర్లేదు. సిస్టర్ కమాన్. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడడం కోసం అబద్ధం చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయించాను. అప్పటి నుంచి దాదాపు నెల రోజులైనా ఆ అమ్మాయి ఈ లోకంలోకి రాలేదు. నిన్న డాక్టర్ ఫోన్ చేసి స్పృహ వచ్చిందని చెప్తే ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకుందాం వెళ్ళాను. పేరేంటి? పేరా? పేరు నాకు జ్ఞాపకం రావడం లేదండి. వసంత కోకిల్లో శ్రీదేవి లాగా దీని ఫ్లాష్ బ్యాక్ మొత్తం కట్టే పేరు బాబోయ్. అసలు ఏమీ గుర్తు రావటం లేదా డాక్టర్ గారు? రావయ్యరా చూడమ్మా. ఈయన ఎవరో గుర్తుందా? ఎవరు? నీ భర్త. నా భర్త ఈయన. బాబోయ్ మంచిరే నేను కదండి బాబు. తీరు ఆయన చూస్తుంటే నా భర్త అనిపించడం లేదు. అనిపించలేదండి. పోలండి అదే బెస్ట్. బాగా గుర్తు చేసుకోమ్మా, ఈయనే నిన్ను పెళ్లి చేసుకున్న భర్త. లేదు అసలు నాకేమీ గుర్తు రావడం లేదు. ఓకే డోంట్ వరీ, నువ్వేం బాధపడు, అన్ని గుర్తుకొస్తాయి. బోసు నువ్వు కాసేపు కూర్చుని ఆవిడతో మాట్లాడు. నడుకు, ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చావు, మెల్లగా అన్ని జ్ఞాపకం వస్తాయిలే. అసలు నాకేమైంది? నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? అది మేడం నుంచి పడిపోయావు, దెబ్బలు తగిలాయి. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. మన ఇంటికి వెళ్ళిపోదామండి. అలాగే డాక్టర్ గారితో చెప్పొస్తా ఉండు. అందాక ఇది తింటుండండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నిజమండి, ఆ అమ్మాయి ఎవరో ఏటో మాకు తెలియదు. కొంప తీసి నువ్వు కూడా గతం మర్చిపోయావా ఏంటి? అదే లేదండి, ఆడు చెప్పేది నిజమండి. తల్లి చూడండి. మరి ఆ రోజు భార్య అన్నావు ఈ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోరేమోనని అలా అబద్ధం చెప్పాను. మరి ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదండి. ఆ పిల్లకి తెలివి వస్తే ఎవరో ఏంటో తెలుసుకుని అప్పచెప్పేద్దాం అనుకున్నాం. ఈ టైప్ జరిగింది అనుకోలేదండి. గొప్ప ఇరకాటంలో పెట్టావే. ఇప్పుడు వెళ్ళి ఇతను నీ మొగుడు కాదమ్మా అని ఆ పిల్లకి చెప్తే మళ్ళీ మెంటల్ గా అప్సెట్ అయ్యి కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. పోనీ పోలీసులకు అప్పచెప్పి జరిగింది చెప్తే? రిపోర్ట్ ఇవ్వకుండా ఇక్కడ జాయిన్ చేసినందుకు మిమ్మల్ని, వైద్యం చేసినందుకు నన్ను తీసుకెళ్లి లాకప్ లో వేస్తారు. మరి ఎలాగండి బాబు? ఖచ్చితంగా ఆ అమ్మాయి 2-3 నెలల్లో మామూలు మనిషి అవుతుంది. అంతవరకు నిజం చెప్పకుండా దాచి నీ భార్యలాగా ఆమె తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకో. అమ్మో మా అమ్మ చంపేద్ది, పైగా నాకు పెళ్ళం కూడా ఉందండి బాబు. పోనీ మీ ఇంటికి తీసుకెళ్ళండి. మా ఇంట్లోనా? నాకు ఇప్పటికే 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే నా పని అవుటే. ఏమండి మీరు పీలో ఉన్నట్టు చిన్న విషయం చెప్పమంటారండి? ఏంటి చెప్పు. ఆరు మన కంప్యూటర్ గారే కదండి. అవును. ఆడు మీరేం చెప్తే చేస్తాడు కదండి? చేస్తాడు. అయితే ఆ పిల్లకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేదాకా ఆడి దగ్గర ఉంచేయండి. గొప్ప సలహా చెప్పేవలే. లోగడోసారి క్యాంప్కి వెళ్తూ ఇలాగే ఓ పేషెంట్ని అప్పచెప్పి
జాగ్రత్తగా చెల్లెల్లా చూసుకోరా అని చెప్పాను. తిరిగి వచ్చేసరికి ఆ పిల్లని తల్లిం చేసాడు. ఎవడు ఎవడు ఇడు ఇడనే చూడడానికి చిన్న పెద్ద పరిగలా ఉన్నాడు. పెద్ద గడిగాడు అన్నమాట నీడు. డాక్టర్ గారు ఇట్టంటాడు చూసి చూడటం లేకూడదంటే ఆపరేషన్ బల మీద పండుకోబెట్టి అడ్డంగా పరపరపర కోసేయాలండి. వాడిని తర్వాత కొద్దాం కానీ ముందు అమ్మాయిని ఏం చేద్దామంటారండి? ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకపోయినా మానవత్వం ఉన్న మనిషిగా తీసుకొచ్చి జాయిన్ చేసాం. దాదాపు 50,000 ఖర్చు పెట్టి ప్రాణదానం చేసావు. ఇంత చేసావు కాబట్టి ఆ అమ్మాయి పరిస్థితి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నువ్వే తీసుకెళ్ళి జరిగిందంతా మీ అమ్మగారికి మీ ఆవిడికి వివరంగా చెప్పు. ఒకవేళ ఆ అమ్మాయికి ఎప్పటికీ గతం గుర్తు రాకపోతే? గుర్తు రాకపోతే ఏంటంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులు తమరదేమో వెంకటేష్ క్యారెక్టర్. లేదు, ఆ అమ్మాయికి తప్పకుండా గతం గుర్తొస్తుంది. డాక్టర్ అలా చెప్పడంతో తప్పక ఇంటికి తీసుకొచ్చాను. మీ ముందు తన్ని భార్య కాదని చెబితే దానికి అనుమానం వస్తుందని భార్య అని చెప్పాను. నేను చేసింది తప్పమ్మా? లేదు, నీలాంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉందిరా. చాలా మంచి పని చేశావు. పాపం ఎవరి కన్న పెట్టో ఏటో. నువ్వేంటి అలా షాక్ అయిపోయావు? నిజంగా నీకు సవతిని తెచ్చానని భయపడ్డావా? లేదండి, ఆ దేవుడు సమయానికి తనని మీ కంట పడేలా చేశాడు. లేకపోతే అమ్మాయి గారు అమ్మాయి గారు అదే ఆ అమ్మాయి ప్రాణాలు పోయిండేవి. ఇంట్లో పని మనిషిని బాధపడుతుందని చూస్తుంటే పని మనిషిలా లేదే. చూస్తుంటే పని మనిషిలా ఎలా ఉంటది? చేస్తుంటే పని మనిషిలా ఉంటది. అది కాదండి, పని మనిషి అంటే మొహం పీక్కిపోయి చీరాదు చిరిగిపోయి ఉండాలి కదా. అంటే మా అమ్మ దాని పని మనిషిలో చూడదు, కోడల్లా చూసుకుంటది. అందుకని అలా రిచ్గా ఉంటది అనమాట. అదేంటి, ఎవరన్నా కూతుర్లా చూసుకుంటారు కానీ కోడల్లా ఎలా చూసుకుంటారు? మా అమ్మ అంత వెరైటీలే. అదేంటి అత్తయ్య? అది తన మొగుడు నా కొడుకు లాంటి వాడమ్మా, అందుకని అలా చూసుకుంటున్నాను. అలాగా? అవునత్తయ్య, మీ ఆరోగ్యం బాగుందా? నాకేమిటమ్మా, నిక్షేపంగా ఉన్నాను. మరైతే నన్ను చూడడానికి ఒక్కసారి కూడా హాస్పిటల్కి ఎందుకు రాలేదు? అది మా అమ్మకి హాస్పిటల్ వాసనంటే పడదు, అందుకని రాలేదు. పద. అవును, నీ మెళ్ళది ఏమిటి? ఇది తాళి. ఎవరిది? ఎవరిదో అయితే తన ఎందుకు వేసుకుంటుంది? తందే. తనకెక్కడిది? వాళ్ళ ఆయన కట్టాడు. మరి నాకు లేదే. మీరు కట్టలేదా, లేకపోతే పెళ్లిలో కట్టడం మర్చిపోయారా? ఓర్ దీనమ్మా, దీని గతం తప్పితే అన్ని తెలిసిపోతున్నాయి. చెప్పండి, మీరు నాకు తాళి కట్టలేదా? కట్టాను కట్టాను. మరేది? అది అది ఎక్కడన్నా తాగట్టు పెట్టేశారా? చిచ్చి, నువ్వు పెట్టగోడ మించి పడిపోయావు కదా, అప్పుడు ఇరిగిపోయింది. పెట్టగోడ మించి పడితే కాలు విరుగుతుంది కానీ తాళి విరుగుతుందా ఏంటి? అంటే నువ్వు బోర్లా తాళి మీద పడిపోయావు, దాంతో అది రెండు ముక్కలు అయిపోయింది. ఏది చూపించండి. ఇంట్లో లేదు, బాగు చేయించడానికి ఇచ్చాను, వచ్చే శుక్రవారం ఇస్తాడు అప్పుడు చూద్దు కానీ. సర్లేండి, ఇదిగో పని మనిషి, నా తాళు చేరుకు, నీ తాళిస్తావా, నీ వేసుకుంటాను. చూడమ్మా, ఒకరి తాళి ఒకరు వేసుకోకూడదు, అది చాలా పవిత్రమైంది. అయితే నీది నువ్వే ఉంచుకో. అవును, మీ ఆయన ఐడి? ఆయన ఆయన పక్కనే ఉన్నాడు సిటీలో. ఆయన అక్కడుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళిపోవచ్చుగా. అచ్చి పాపోయ్, ఇది ప్రశ్నలతో చంపేసలా ఉంది. నీ పేరేంటి? స్నే గంగ. నా పేరేంటి? స్నేహ. మీ పేరేంటండి? బోసు బాబు. అయ్యో, మీ పేరేంటి అత్తయ్య? ఇదిగో డాక్టర్ గారు ఎక్కువగా మాట్లాడుతున్నాడు, రెస్ట్ తీసుకో పద. ఇదేంట్రా పాము, సెంటిమెంట్ లేడీస్ అన్న వస్తారు కదా అని ఈ బొమ్మ తెచ్చేస్తే ఒక్కరు కూడా రాలేదు. పొట్లో పాలేస్తే పాము వచ్చి పాలు తాగడం, హీరోయిన్ మంచం ఎక్కి మూతినాకడం లాంటి సినిమాలు ఇప్పుడు ఎవరు చూడడం లేదు. ఇప్పుడు అంతా ముస్తాఫా ముస్తాఫా, డోంట్ వరీ. హై డాడీ, హౌ డు యు డు? ఎవడిడు మీ సన్నో? ఒరి నా కొడకో, ఒరి నా కొడకో, గ్రూప్ డాన్స్ నుంచి పారిపోతుంటే డాన్సర్ లాగా ఏంట్రా ఈ వేషం? లేటెస్ట్ భారతీయుడు ఫ్యాషన్ డాడీ. ఎలా ఉంది మన థియేటర్ బిజినెస్? దివాలా తీయడానికి రెడీగా ఉంది. థియేటర్ సంగతి తర్వాత తమరి చదువు ఎలా ఉంది? మన వంట పట్టలేదు, అందుకే మానేసా వచ్చేసా. చదువు మానేసి ఏం చేస్తావరా? బిజినెస్. ఓ 5-6 లక్షలు కొడితే నమ్మి 5-6 లక్షలు ఇవ్వాలా? వద్దులే బాబు,
నీకు బిజినెస్ వద్దు బొంగు వద్దు మన థియేటర్ బుకింగ్ చూసుకో అక్కడే ఉంది చూసుకోడానికి లేడీస్ బుకింగ్ చూస్తా వస్తా పొప్పు చెప్పు ఈ నా కొడుకు వాళ్ళకం చూస్తుంటే మనతో ఈ టూరింగ్ టైర్స్ కూడా అమ్మించేసి శ్రీరామనవం పందిట్లో 16mm సినిమాలు ఆడుకునేలా చేసేట్టు ఉన్నాడు ఎందుకని మంచిది ఈయన్ని మొగాళ్ళ బుకింగ్ లో కూర్చోబెట్టు అబ్బాయి గారు ఆ నిప్పుడు రేపు నాగేడ్ బొమ్మ ఎత్తున్నాడండి ఆ అయితే మనం ఇంటి వాడి బొమ్మ తెచ్చేసేద్దాం ఏయాలండి బాబు లేకపోతే మనం దెబ్బ అయిపోతాం అబ్బాయి గారు మా లేడీస్ అండి నువ్వు ఆ గుమ్మ దగ్గర కూర్చుని ఆ పిచ్చిదాన్ని రాకుండా చూడు అది రాకుండా నేను చూసుకుంటాను మీరు కూడా సీడ్ అయిపోండి కూడా సీడ్ అయిపోండి అచ్చో వదలండి ఆవిడ చూస్తుంది ఎవరు ఆవిడ మీ ఆవిడ అది నా ఆవిడ ఏంటి నా ఆవిడ నువ్వే పద తోళ్ళపాక దగ్గరికి పోదాం అయ్యో వద్దండి వద్దన్న అంటే గుద్దుతాను ఈ రోజు ఏమైనా పత్తు ఉండేది లేదు పుల్ మిల్ లాగించాల్సిందే ముందు మీరు వెళ్ళి స్నానం చేసిరండి సరే ఈ పూలెట్టుకు రెడీగా ఉండు నేను బేగలు వచ్చేస్తాను ब्यूटीफुल मन सतल चूसरा ఓ ఆరాధిత్రమేంటి నన్ను కనే అనుమానిత్రమా యా నిన్ను ఎందుకు అనుమానిత్రమా అంటే మీ ఆవిడ అనుమానిత్రమా అది ఆ పోతే తను తెలుసు ఆ పోతే అప్పుడప్పుడు గారి తప్పేద్ద వెళ్ళి ఎత్తుకో అయితే వెళ్ళెత్తుకో కొడతానా సరిపోతానా గుండాట ఆడుద్దంట మూడు ముక్కలాట ఆడుద్దంట అప్పుడప్పుడు గారి తప్పుద్దంట పెద్ద పతివ్రత అంట ఇదేటై పతివ్రతం ఇదిగో మాట వినిపించింది ఆయన వచ్చారా వచ్చారు ఏరి స్నానానికి వెళ్ళారు ఆ పువ్వులేంటి మల్లెపూలు మొగుడిస్తేనే తీసుకోవాలి మరో మొగాడిస్తే తీసుకోకూడదు ఆ పిచ్చిదాన్ని బయటికి పంపించేసి ఇక్కడ చెట్లైపోయావా వస్తున్నా ఎన్నాళ్ళైంది ఈ స్మెల్ చూసి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది ఏమిటండి ఇది తలిపేయకుండా ఏంటే దానిలో స్టోన్ మార్చావు స్టోన్ మార్చడం ఏంటి రావాలో తెలీదు ఇదొకటి పాల్ల తరగలగా అన్నిటికి అడ్డం మీరు ఎక్కడికి పడుకుందామని దాని పక్కన పడుకుంటారా ఏంటి కోప తీసి కింద పడుకుందామని మీరు పడుకోవాల్సింది కింద కాదు పైన ఈ గదిలో ఇక్కడ ఇక్కడ పడుకోకూడదు మీ పెళ్ళాం గదిలో మీరు పడుకోకూడదా అది కాదు ఏది కాదు హాస్పిటల్ నుంచి వచ్చాక నన్ను ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకోలేదు అప్పుడు మీకు వెగట అయిపోయినా లేక ఇంకెవరినైనా రుచి మరిగారా చిచ్చి నాకు నా భార్యతో తప్ప ఇంకెవరితో కనెక్షన్ లేదు మరి ఎందుకు నాకు దూరంగా ఉంటున్నారు ఇదో నువ్వు ఇలా మీద పడకూడదు అయితే మీరే పడండి నేను పడకూడదు ఏ రోగం రోగం అంటే గుర్తొచ్చింది నీకు ఆరోగ్యం బాగాలేదు కదా డాక్టర్ గారు కొన్నాళ్ళు దూరంగా ఉండమన్నారు నాకేం పర్లేదు నేను శుభ్రంగా ఉన్నాను ఓర్ నాయన ఒక దచ్చలు రాకూడదని చెప్తున్నానుగా ఇదిగో మీరు రాకపోతే నేను మిమ్మల్ని రేప్ చేస్తాను రామా రామా కాదు రామా అనాలి అలా అనుకోడదే పాపం సంసారం చేస్తే పాపం ఏమిటండి నేను వ్రతం చేస్తున్నాను వ్రతమా వ్రతాలు నవ్వులు ఆడవాళ్ళు కదా చేస్తారు వ్రతం అంటే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష చేస్తారు చూడు అది అనమాట మరైతే ఈ బట్టలు అవి ఈ దీక్ష మఫ్తీలో చేసుకోవచ్చు ఎందుకు చేస్తున్నారు దీక్ష నువ్వు పూర్తిగా కోలుకోవాలని నిష్ఠగా చేస్తున్నాను మీరెంత మంచివారండి మీలాంటి భర్తకు భార్యను కావటం నిజంగా నా అదృష్టం పాపిస్తుందని మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను పర్వాలేదులే అవును దీక్ష చేస్తుంటే మల్లెపూలు ఎందుకు తెచ్చారండి పూజ చేసుకుందామని పూజకి మల్లెపూలు వాడరు కదా ఈ పూజకి మల్లెపూలే వాడతారు అయ్యో ఆ సంగతి తెలియకుండా తల్లో పెట్టేసుకున్నానే పర్లేదు నేను మళ్ళీ తెచ్చుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో మీరే ఇక్కడే పడుకోండి నేను దూరంగా ఉండి మిమ్మల్ని చూస్తూ పడుకుంటాను ఎంత చెప్పినా ఇక్కడే పడుకోవాలా మీరు ఆ పరుపు మీద పడుకోండి నేను ఈ పరుపు మీద పడుకుంటాను ఏ పరుపు అయితే ముడుచుకుని పడుకోవడానికి సరే కానీ స్వామి శరణమయ్యప్ప
నువ్వేంటి ఇక్కడ? ఆ అదండి, అది అబ్బాయి గారు. ఇక్కడే పడుకుంటారో? నువ్వు వెళ్ళు. అలాగే అలాగే. అమ్మ నా అబ్బాయి గారు మిమ్మల్ని తక్కువ అంచనా చేశారు సుమా. మీరు పెద్ద బ్యాండ్ మాస్టరే. ఇంకే ఉంది, ఈ రోజు నుంచి దొడ్లో ఇలాలు, బెడ్లో ప్రియురాలు. కట్ చేస్తే రిక. అంటే మోజుపడి ముందర కొచ్చానమ్మో. అదంట బగరు డబుల్ వైఫ్ తో బాగా టైర్ అయిపోయారా? అలా సతికి పడిపోయారండి. డబుల్ వైఫ్ బూడిద, సింగిల్ వైఫ్ కే గతిలేదు. ఊరుకోండి మీరు మరేనా. నేను చెప్పేది నిజమరా బాబు. నా ఓన్ వైఫ్ తో ఫ్యామిలీ చేసుకుని నెలలాళ్ళు అయింది. అయ్యి బాబు అదేంటండి, మీరు ఇంకా జోడు గుర్రాల మీద సారీ చేసేస్తారు అనుకుని టూ ఇన్ వన్ సాంగ్ కూడా వేసేసుకున్నాను. అయితే సుఖపట్టలేదన్నమాట అండి. సుఖమా పాడా, నా దిండు నేను వాటేసుకుని మూడు అంకేసుకుని పడుకుంటున్నాను. రీజన్ ఏంటండి? ఆ పిచ్చిదంతే చింట్లో పెట్టాం కదా, నా పిల్లల పక్క నేను పడుకోకూడదు, దాన్ని తాగకూడదు. మరి ఎంత అడ్డొచ్చేదంటే పంపించేద్దాండి. వద్దురా బాబు, అది అసలే స్పీడు. గబాలు ఏనుగుతో దూకేసినారుకో, ఆ పాపం మనకు చుట్టుకుంటది. మీరు మరీనండి, కర్రెక్కకూడదు పాపం సాగకూడదు అనే టైపు. నా పిల్లలతో కాపురం చేసి ఐడియా ఏదన్నట్టు చెప్పరా.
ఇప్పుడు మీ ఆవిడ గారి పెళ్ళైందని ఆ పిసాని తెలుసండి ఆ మొగుడు సిటీలో ఉన్నాడని చెప్పా అయితే ఆడొచ్చి రాత్రి మీ ఆవిడ పక్కన పడుకుంటాడండి మా ఆవిడ పక్కన ఇంకొడొచ్చి పడుకుంటాడా కొట్టానంటే పూర్తిగానండి ఆడవడ కాదు మీరే నేను దాని మొగుడని తెలిస్తే ఆ పిచ్చిది గుర్తుపడదు కదరా మరి అక్కడే అక్కడే కాలుదు నాకు పూర్తిగా మాట్లాడతారంటే మీరు ఇలా వెళ్ళరు గెటప్ మార్చి దొంగ మొగుళ్ళ వెళ్తారు మారవేషం అయితే గుర్తుపడ్డేవరా అయ్యి బాబోయ్ 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 మన తెలుగు హీరోలు మారవేషాలు వేస్తే ఆడియన్స్ గుర్తుపడతారు తప్ప సైడ్ క్యారెక్టర్లు గుర్తుపడతావు అయితే ఏ వేషం బెటర్ అంటావు ఆంజనేయ స్వామి వేషం అనుకోండి అయ్యి బాబోయ్ నప్పదు తప్పు తప్పండి పులాస్ వేషం అనుకోండి మరి పులాస్ వేస్తే నడ్డ పెట్టలో కుదరదు కదండి అయ్యి బాబోయ్ అటు చూడండి ఈ పంజాబీ వేషం బాగుంది రోయ్ అయితే ఇంకెందుకండి ఆ వేషంలో పొచ్చుడు అయిపోండి నీతో కాపురం చేయడానికి వేరే దారి లేక లోపల ఆ పిచ్చిది సచ్చింది కదా అమ్మాయి గారిని అలా అనకండి తను చాలా మంచి ఆవిడ సర్లే రా ఎక్కడికి అలా గెట్ బేడి సాటికి పోదాం ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చావడం అంటారే ఇదే రా అత్తయ్య గారు చూస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటుంది కొడుకు కూడా జాలీగా ఉన్నారనుకుంటుంది అలా ఏమనుకోరు ఈ అవతారం చూసి కోడలు ఎవరితో కురుకుతుంది అనుకుంటారు అమ్మ పొడుకుని ఉండదు కానీ నువ్వు రా ఇదిగో అసలే విరహంతో ఉన్నాను ఈ రోజు మాత్రం నిన్ను వదిలిపెట్టలేదు అబ్బా అమ్మో అమ్మో చచ్చినడా ఇంట్లో మా ఆయన లేడని పంజాబ్ నుంచి వచ్చి మా గంగను తుంగభద్ర చేద్దాం అనుకున్నావా నిన్ను ఇదిగో నేను దొంగను కదండి మరెవడివి దొంగ ముగుడివా కాదు గంగ ముగుడిని గంగ ముగుడివా నువ్వే గంగ వీడు చెప్పేది నిజమా చెప్పు ఎవడీడు అర్థమైంది పంజాబ్ నుంచి వచ్చిన నీ రంకు మొగుడు అన్నమాట నేను పంజాబ్ రంకు మొగుడిని కాశ్మీర్ బొంకుమణి కాదండి బాబు అసలు చేసలేను దాని సొంత మొగుడిని మరి వేషం ఏమిటి పంజాబ్ వాళ్ళ లారీ మీద డ్రైవర్ గా పనిచేస్తున్నాను మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు నాకు హిందీ కూడా వచ్చు నా పేరు తోటా సింగు ఏ మేర పత్ని హై ఏ మేర పత్ని హై బోలో బోలో అయితే రేపు ఎందుకు చేస్తున్నారు నేను రేపు చేయట్లేదు ఎల్లుండి చేయట్లేదండి బాబు మేమిద్దరం సరసాలు అనుకుంటాం ఐమ్ సారీ ఏమనుకోకండి గంగా తీసుకెళ్ళి భోజనం పెట్టు వద్దండి రోడ్డు పక్కన ఏ సిక్కు హోటల్లోనూ తినేసుంటారు నేను తినలేదు నేను ఎప్పుడో అక్కడక్కడ అమృతసర్లో ఒక చపాతి తిన్నాను తినకపోతే వెళ్ళి తినండి నేను ఉండలేదు వెళ్ళండి అదేంటి రాక రాక మొగుడొస్తే పొమ్మంటావు నీ గదిలోకి తీసుకెళ్ళు మీరెళ్ళండి తోట సింగారు రాకతో కొడితే కొట్టారు కానండి మా గొప్ప మాట చెప్పారండి నువ్వు ఆవో జావో ఇదిగో అమ్మాయి గారు చెప్పిన మాట వినకపోతే నేను పనులు పీకెత్తారు నువ్వు రాహే అయ్యో ఎక్కడో పంజాబ్ లో ఉన్న గంగ మొగుడు వచ్చాడు ఊళ్ళో పక్క థియేటర్ లో ఉన్న నా మొగుడు ఇంకా రాలేదు ఒక డొక్కు థియేటర్ వేసుకుని అక్కడ కూర్చుని ఉంటాడు ఆ
రాత్రి వన్స్ మోర్ అని కొత్త సినిమా వేశాం. అది చూసి ఆడియన్స్ వన్స్ మోర్ అని అడిచారు. దాంతో మొదట ఆట రెండో ఆట అర్ధరాత్రి ఆట తెల్లారి ఆట కంటిన్యూగా షోలు మీద షోలు వేసాను. నిద్ర లేకుండా అన్ని షోలు వేస్తే మీ ఆరోగ్యం పాడైపోదండి. ఎందుకు వచ్చిన హాల్ మనకది దాని అమ్మ వారే అలాగే బేరం చేస్తానులే. నువ్వు కూడా ఇటు నుంచి వస్తావేంటి? రాత్రి వాళ్ళ ఆయన వచ్చాడతయ్యా, ఆ గదిలో పడుకోమని చెప్పాను. ఆయన రాడు ఏంటి? పంజాబ్ వాడు లారీ మీద డ్రైవర్ గా చేస్తున్నాడు కదా, అతను వచ్చాడు. అవును, ఏడి అతను వచ్చాడని మీకెలా తెలుసు? ఆడు లారీ మందేడ దగ్గర పెట్టాడులే, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అవును, రోకతో కొట్టాడు కదా. అవునండి, తెలియక కొట్టేశాను. లారీ డ్రైవర్ ఏంటి, తన మొగుడు ఏంటి, ఏంటి అయ్యగోలా? నేనే మార్వేషన్ లో డ్రైవర్ లా వచ్చాను. ఆ గంగా ఆకలి అవుతుంది, టీవీ నెట్టు. అదెందుకు? నేను చేసి పెడతాను, రండి. ఒరే చూరావా. ఏంట్రా టైల్ పార్టీ వేసేసారా? ఇంకా లేదురా. ఏంట్రా సినిమా బాగా నచ్చేసిందా? నాలుగు రోజుల నుంచి కంటిన్యూ గా చూసేతను. అది కదరా, ఓ సీన్ లో హీరోయిన్ తాన చేస్తా ఉంటే హీరో వచ్చి పట్టలేదు పోతాడు చూడు. అది లేచొద్దేమో, పాలు చూసిపోదామని వస్తున్నాను. వస్తలేదు, ఎలానే వస్తాంటామిట్రా. వెళ్ళి చూడు, వస్తదేమో. హీరోయిన్ బయటకు వస్తే చూస్తాడంట, ఇంట్లో పెళ్ళాన్ని చూసుకోలేడు. యాదవా పెద్దరాజు చూడోడు కదరా. అలాగే అబ్బాయి గారు, ఏంటి ఓ సుశత్ర సెటప్ చేశారా? మరి కాల్సిన ఎందుకంటే గెటప్ మార్చి ఇంటికి వెళ్ళిపోయింది పొద్దు. ఈ ఆల నుంచి మనం దొంగాసలు ఎక్కలేదా? మా అమ్మ వచ్చేసిందా? లేదు, దాని సరాసరి క్యారేజ్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామన్నాను.
ఇంటికంటే బుకింగ్ ఆఫీస్ బెటర్ కదా అని ఎందులో తండి డైలాగ్ మందే ఊను ఏంటో ఈ డైలాగ్ ఎక్కడ చెప్పకండి చాలా సెండలంగా ఉంది అబ్బగర బగర మన మీల్స్ వచ్చేస్తుంది బేగా బుకింగ్ ఆఫీస్ లోకి వెళ్ళి ఫుల్ మీల్స్ లాగిన్ చేయండి దట్టుకో ఏయ్ అలాగే ఈ రెండు కాయల డబ్బులు మా అబ్బాయి గారి ఖాతాలో వేసుకో ఓరి నాయనోయ్ ఇంటికా డిస్టర్బెన్స్ ఇక్కడ కూడా ఏంటి నన్ను సుఖంగా కాపురం చేసుకుని బా ఇంకా టైటిల్స్ కూడా పడలేదు టైటిల్స్ లో సరిసరి ప్రాబ్లం వచ్చిందా మగడా ఏంటది ఏంటా మీ రెండు ఆవిడ క్యారేజ్ పట్టుకుని వచ్చేస్తుంది అది ఇక్కడికి వస్తుందర బాబు ఎందుకు వస్తుందంటే నాకేం తెలుసా బాబు మీ బ్యాడ్ టైము నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి మీరు టైంకి ఇంటికి వచ్చి ఫోన్ చేయరు కదా అందుకే క్యారేజ్ తీసుకొచ్చాను ఇక్కడ నుంచి రోజు ఇలాగే తీసుకొస్తాను ఇదిగో ఇక్కడ తింటే బాగోదు ఎందుకు బాగోదు పొలంలో పనిచేసుకునే వాళ్ళు పొలంలోను ఆఫీసులో పనిచేసుకునే వాళ్ళు ఆఫీసులో తినలేదా మీరు అలాగే తినండి నేను అలా తినలేను నువ్వు వెళ్ళు నేను అరగంటలో వచ్చేతాను నిజంగా వస్తారా వచ్చేస్తానని చెప్పాను కదా నువ్వు వెళ్ళు తొందరగా వచ్చేయండి సర్లే ఒరే సూర్యవా నా ఓన్ బాధ్యతరా ఇక్కడ ఉంటే క్లాస్ వచ్చేద్దని ఎనకే పిలిచి పంపించేశానండి పంపించేసావా అవునండి రెండు రీళ్లు ఒకే ప్రాజెక్ట్ లో రన్ చేయలేం కదండి అందుకేనండి ఒరే సూర్యవా ఏంట్రీ అన్నయ్య ఈ ఆట కూడా హీరోయిన్ నేల నుంచి బయట రాదు నా డబ్బులు అగిచ్చే పాతను మనకు శుభవార్తరా కాదు నీ భార్య నీళ్ళొసుకుందిరా అంటే అది రోజు నీళ్ళొసుకోట్లేదా ఒరి చవట నువ్వు తండ్రి కాబోతున్నావు అయ్యి బాబోయ్ ఇదవా ఏదది అదిగో ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చేసావే ఆనందమానందమాయని గంగకి కడుపు వచ్చింది మొగుడుతో కాపురం చేస్తే కడుపు రక కలరా వస్తుందా సుమ్మాన్ తల్లి అవుతుంటే రోగాలు పెళ్లి చెప్తావు లేకపోతే ఆ తల్లి అయితే దాని మొగుడు ఆనంద పడాలి కానీ మీరెందుకు ఆనంద పడతారు ఆ కడుపుతో మీరే చేసినట్టు తన ఆనందాన్ని మనం పంచుకోవడం తప్పే ఉంది పంచుకోవడంలో తప్పలేదు మీ బాలకం చూస్తుంటే దాన్ని ఉంచుకుని పంచుకున్నట్టు అనిపిస్తుంది ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నా ఒళ్ళు నా దగ్గరే ఉంది నీ ఒళ్ళు దాని దగ్గర ఉంది నన్ను ముట్టుకోవడానికి వ్రతాలు దీక్షలు అడ్డొస్తాయి దాన్ని ఎత్తుకుని తిప్పడానికి మాత్రం అటువంటివి ఏమీ అడ్డురావు అన్నమాట ఏమే నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడా ఇంకెవ్వరు దొరకలేదా నీకు ఇలా దొంగచాటుగా నా మొగుడితో ఏడ్చే బదులు బజార్లో పోటీ పెట్టుకుని కూర్చోవచ్చుగా తారే పోయే వాళ్ళు అందరూ వస్తారు ఏం కూసావే దాన్ని ఇంకొక మాట అన్నామంటే చంపేస్తాను ఉంచుకున్న దాని ముందు కట్టుకున్న దాన్ని కొట్టే స్థితికి వచ్చారన్నమాట సంతోషం చాలా సంతోషం ఇక్కడ నుంచి దాంతోనే ఉండండి దాన్ని కత్తుకు తిప్పండి ఇంట్లో ఎందుకు వీధిలోకి తీసుకెళ్లి ఊరంతా తిప్పండి కావాలంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి సేవంత కూడా చెయ్యండి దాన్ని పోయి దరిద్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను ఎవరికి సుఖం లేకుండా చేశాను చివరికి తండ్రి అవుతున్న ఆనందాన్ని కూడా నాకు మిగల్చలేదు ఇక లాభం లేదు దీన్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తే గానీ వద్దండి పాపం పిచ్చి పిల్ల భర్త అనుకున్న మనిషి ఇంకో ఆడదానితో ఉంటే ఏ భార్య అయినా ఇలాగే బాధపడుతుంది ఆ బాధ ఏదో నీకుండాలి దానికెందుకు నేను ఏమన్నా దాని మీద తాళి కట్టానా దాంతో సంసారం చేశానా అయినా వచ్చినప్పుడు చూస్తున్నాను నువ్వేంటి ప్రతి సీన్ లో దాన్ని సపోర్ట్ చేస్తున్నావు అదేదో అక్కోచెల్లైనట్టు తను మీకేమవుతుందని హాస్పిటల్లో చేర్పించి బోల్డ్ అంత ఖర్చు పెట్టి ఇంటికి తీసుకొచ్చారు మీకున్న జాలి మీ భార్యగా నాకుండకూడదా వెళ్ళి తనను ఓదార్చండి లేకపోతే ఏదైనా ఆగాయిత్యం చేసుకుంటుంది అంటే దాన్ని కాలు పట్టుకోమంటావా తన కన్నీళ్లు తుడవండి దాన్ని సవతం చేస్తే గానీ నీ కన్నీళ్ళు రావు ఇదిగో ఎడవకు నీకే చెప్పేది నన్ను ముట్టుకోకండి వెళ్ళి దాన్ని ఎత్తుకు తిప్పండి పాపం దానికి ఎవరూ లేరు మనమే దాని మంచి ఎట్లో చూడాలి అందుకే ఎత్తుకు తిప్పాను దానికి అంత ఫీల్ అయిపోతే ఎలా అయితే వాళ్ళ ఆయన తూటసిని నేను ఎత్తుకు తిప్పాను మీరు ఊరుకుంటారా వాడికి కడుపు వస్తే నువ్వు ఎత్తుకు తిప్పు దీంట్లో తప్పే ఉంది ఓసి నా పిచ్చిమోహమా ఇంత అందమైన భార్యను ఎదురుకుండా పెట్టుకుని వేరే దాని ఎందుకు వెళ్తాను చెప్పు నిజంగా మీకు దాంతో ఎలాంటి సంబంధం లేదా దానికి దాని మొగుడితో తప్ప మరో మొగుడితో సంబంధం లేదు నాకు నా పిల్లలతో తప్ప వేరే దాంతో సంబంధం లేదు కావాలంటే ఒట్టు అమ్మయ్యా ఇప్పుడు నా కడుపు వచ్చినంత ఆనందంగా ఉంది Yeah.
పడగెత్తే కాంక్షలను పట్టే సాహసము ఉంటే జంటగా చేరుకో పిడుగల్లే వచ్చి పడుతుంటే ముచ్చటగా ఉంటే జిత్తుతో ఆడుకో చుట్టే ఆశగా ఉంటే వెంటనే తీర్చుకో సిగపుట్టే తాపమును ఇట్టే చూపుతూ కట్టి ఆపుతా చూసుకో అరే చందరుల్లో రేగుతున్న జ్వాలలారు నా జాజికుల జ్వాల పాటలు పరవండి పొంగు సొద సంకితం చేయవా రప్పచాటు స్వప్నమల్లే ఉండు పాడుకళ్ళ తిట్టి కొట్టక కుటుంబండి ఉప్పు తప్పు ఒప్పుకొని కోరిక ఏంటమ్మా ఏమైంది నీ పెళ్ళ ఏం చేస్తుందో చూడు ఒరిజినల్ డూప్లికేటా అసలు దే నే వంట చేద్దామని వెళ్తే నన్ను గెంటేసింది తానే చేస్తాట మంచిదేగా శుభ్రంగా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకోవాల్సింది నేను కాదు నీ పెళ్ళం పెద్ద దాని నువ్వు తీసుకోవాలి కానీ చిన్నదానికి దానికెందుకు రెస్ట్ అది ఒట్టి మనిషి అయితే నువ్వన్నట్టే కూర్చుని చేయించుకోవాలిగా ఇప్పటి నుంచి ఆవిడ శ్రమ పెట్టడం ఎందుకని అదే కరెక్టే ఏంటా కరెక్ట్ అమ్మయ్యా బతికించు అయితే నీ పేరేంటి నీ ఊరేంటి నీ వెనక ముందు ఎవరున్నారు చెప్పు నా వెనక అత్తయ్య గంగ ఉన్నారు ముందు మీరు వెనక ముందు అంటే ఈ వెనక ముందు కాదు ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి మరి నీకు గుర్తొచ్చింది ఏంటి తాళి శుక్రవారం తెస్తానన్నారుగా ఈరోజు శుక్రవారమే ఇప్పుడు నీకు గుర్తొచ్చింది అదా అవును మీరేమనుకున్నారు పెదరాయిలో రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ అనుకున్నానులే సర్లేండి తెచ్చారా తాళి అది ఇంకా రెడీ అవ్వలేదంట మళ్ళీ వచ్చి శుక్రవారం ఇస్తాడు మళ్ళీ శుక్రవారం నాకు కుదరదు నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడు అంటే ఎలా కుదురుతుంది రెడీ అవ్వాలిగా మీరు రోజు ఇలాగే చెప్తున్నారు అసలు
అసలు తాళ లేకుండా ఏ భార్యను ఉంటుందా ఉండనిస్తారా నిన్న సరదా ఆగాల బయటికి వెళ్తే అదిగో ఆ వీధడుగు మీద కూర్చున్న వాళ్ళు ఈ అమ్మాయి ఎవరు పోస్పాగర్ సెకండ్ సెటప్ అది గుసగుసలు నిజం తెలియక ఏదో లేదో వాగుతుంటారులే పట్టుకో వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి నాకు అర్జెంట్ గా తాళి తెచ్చిపెట్టండి ఇదిగో చెప్పాను కదా అంత అర్జెంట్ కావాలంటే పుస్తకం తెచ్చి కట్టుకో మావిడి కొమ్మే కట్టుకో మోయగలిగితే అదే కట్టుకో ఇదిగో వేళ కూడా లాడకండి దీని ముగుడు ఇక్కడ లేకపోయినా తాడు కట్టి తాడి దీని మెళ్ళ ఉంది నా ముగుడు ఎదురుకుంటా ఉన్నా నాకు తాడి లేదు దాని మెళ్ళ తాళ్ళున్నా ముగుడు దూరంగా ఉన్నాడు నీ మెళ్ళ తాళ్ళు లేకపోయినా ముగుడు దగ్గరగా ఉన్నాడు ఏది బెటర్ నాకు తాళే బెటర్ ఇప్పుడు అది ఉన్నందువల్ల లాభం లేనందువల్ల నష్టం ఏముందమ్మా మీ మెళ్ళ తాళ్ళు ఎందుకు లేదు చెప్పండి ఆయన లేరు కాబట్టి మరి ఆయన నాకు ఉన్నారు కదా తాళ్ళు లేకుండా ఎలా ఉండమంటారు మీలో నేను విధవను కాదు కదా ఎందుకు నోరుమయ్యాలి చూడండి రేపటిలోగా తాళి కట్టారు మీ భార్యగా ఇంట్లో బతుకుంటా లేదా సేవమై ఇంట్లోంచి బయటకు వెళ్తా చిచి ఓ తాళి తెచ్చి దీని మొఖాన్ని పడేస్తా గానీ ఆగు తాళంటే మొలతాడనుకున్నావా పలుకుతాడనుకున్నావా తెచ్చి పడేయడానికి అది కాదమ్మా ఏది కాదు నువ్వు తాళి కడితే నీ జీవితాన్ని పంచుకునే భార్య అవుతుంది నీ భార్యకి సౌత్ అవుతుంది ఫోన్లే పాపం సాటి ఆడదని చేరదీస్తే అది మీ జీవితాన్ని కాల్చేటట్టుంది ఇక ముసుగులో గుదులాటొద్దు కష్టమో నిష్ఠరో నిజం చెప్పి ఆ అమ్మాయిని ఎక్కడికైనా పంపించేయి రే సూర్యవా చిన్న సెలవు దగ్గర చేపలాడుతున్నారు వాటి వెళ్ళపోయావా వెళ్తానండి డామేజ్ అయిపోయిన ట్రైలర్ నాటి పడేసి కొత్త ట్రైలర్ ఇటు పెట్టించు నువ్వేంటి ఇటు వచ్చావు మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి ఆ పిచ్చిదాన్ని ఇంట్లోంచి పంపించమని చెప్పడానికి వచ్చావా కాదు తనని శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంచుకుందామని చెప్పడానికి వచ్చాను తనెవరో తనకి తెలియకపోయినా మీరే సర్వస్వం అని నమ్ముతుంది ఇప్పుడు మీరు నిజం చెప్తే తను తట్టుకోలేదండి అలానే ఇంతకాలం ఊరుకున్నా కానీ రోజు రోజుకి తన పిచ్చి ముదిరిపోయి మన కాపురానికి ఎసరెడతంటే అందుకనే మీరు ఒక పని చేస్తే బాగుంటుంది ఏంటి తాళి కట్టి తనని కూడా మీ భార్యని చేసుకోండి మాటనే మాట్లాడతావా బాగా ఆలోచించి మాట్లాడుతున్నాను ఆవిడ మీ భార్య అవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం నడిపోయి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి అవ్వాలేవుకో అది కదండి ఏది కాదు ఆ పిచ్చి దాని మీద నీకంత పిచ్చి ప్రేమ ఉంటే మన మొగాన్ని చూసి పెళ్లి చేయి తను మిమ్మల్ని భర్తను అందుకని నీ మొగుడిని దాని మొగుడిని చేస్తావా ఒకేసారి ఒకే మనిషి కట్టే తాడి తెచ్చుకునేది భార్యని దానికోసం నీ జీవిత నాశనం చేయలేను నా మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు దాన్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు ఏదో జాలిపడి తీసుకొచ్చాను అదే జాలి చూపించి ఆ పిల్ల జీవితానికి దారి చూపించండి దాని పిచ్చి నీకు పట్టిందయ్యే మాట వరుసకు దాన్ని పెళ్ళావన్నందుకే నిన్న ఇంటి పరిమర్శన చేసింది నేనే దాని మొగుడు అయి ఉంటే నీ మొహం కూడా చూశాను కాదు నన్ను చూడకపోయినా పర్లేదు తను సంతోషంగా ఉంటే చాలు అంటే ఏంటి నువ్వు చెప్పేది మీరు తాళి కట్టకపోతే తను చచ్చిపోతుంది అందుకని గంగలా నెట్టి నెట్టుకోమంటావా కాదు పార్వతిలా పక్కన పెట్టుకోమంటాను కాదనకండి నా కోసం నీ కోసం అవసరం అయితే ప్రాణం అయినా ఇస్తా కావాలంటే ప్రాణం తీస్తా కానీ నువ్వుండగా మరో ఆడదాన్ని తాకను తాళి కట్టను అవును నేనుండగా అమ్మాయి గారు ఆయనకు భార్య కాలేరు ఆవిడ ఆయనకు భార్య కావాలంటే నేను ఉండకూడదు ఇవాళ శుక్రవారం నాకు తాళి కట్టరా మీరు తాళి కట్టకపోతే నేను చచ్చిపోతాను స్నేహ కనిపించడం లేదురా బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో ఎవరింటికి వెళ్ళే పిల్ల కాదే ఎక్కడికి వెళ్తే ఏంటో మంగళసూత్రం కట్టాలనుకున్నప్పుడు నన్ను నిద్ర లేపి కట్టొచ్చుగా మంగళసూత్రం కట్టడం ఏంటి అబ్బా ఏమి తెలియనట్టు ఇది నా మెళ్ళో కట్టింది మీరు కాదు అదే అదే మీ అబ్బాయి గారు నా మెళ్ళో తాళి కట్టారు ఇంతకాలానికి మళ్ళీ నా మెళ్ళో తాళి కట్టారు ఉండండి స్నానం చేసి పూజ చేసుకొస్తా
అవునండి, వాళ్ళు మన గంగని చాలా బాగా చూసుకుంటున్నారు. సీమంతం కూడా అక్కడే చేస్తారట. అలాగే, మరి మీరెప్పుడు వస్తున్నారు? మీ ఆరోగ్యం జాగ్రత్త, ఉంటారండి. గంగా, ఇదేనా రావడం? ఇప్పుడే అయ్యగారు నీ గురించి అడుగుతున్నారు. అవును, నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చేసావు? అవును, చెప్పా పెట్టకుండానే వచ్చేసాను. వాళ్ళకి అసలు విషయం తెలిసిపోయిందా? అసలు మనిషి వచ్చింది. అమ్మాయి గారు వచ్చేసారు. ఆయనే స్వయంగా తీసుకొచ్చారు. అందుకే నేను ఆ ఇంట్లో ఉండడం తప్పని వచ్చేసాను. చాలా పొరపాటు చేశావు. నీ ఇంట్లో నువ్వు ఉండడం తప్పెలా అవుతుంది? అది నీ ఇల్లు. కాదు, అది అమ్మాయి గారు ఉండాల్సిన ఇల్లు. ఆ ఇంటిని ఆ మనుషుల్ని కాదనుకుని తాళిని తెంపేసుకుని వెళ్ళిపోయింది తను. కానీ తనుండాల్సింది అక్కడేనని దేవుడు అక్కడికి చేర్చాడు. చేరిస్తే మాత్రం తనకు అక్కడ ఉండే అధికారం లేదు. నాకు మాత్రం ఉందా? ఎందుకు లేదు? నువ్వు అతని భార్యవి. ఆయన చేత తాళి కట్టించుకుని నేను భార్యని కాలేదు. నాకుగా నేను తాళి కట్టుకుని భార్యనయ్యాను. అమ్మాయి గారు వచ్చే వరకు భార్యగా నటించడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్ళాను. ఆయన అర్ధాంగిగా కాదుగా. అర్ధాంగిగా కానప్పుడు అతనితో కాపురం ఎందుకు చేశావు? అతని బిడ్డను నీ కడుపులో ఎందుకు మోస్తున్నావు? నువ్వింతకాలం అతనితో చేసింది సంసారమా వ్యభిచారం? అవునమ్మా, నువ్వు వ్యభిచారు కాదనుకుంటే అతని భార్యగా అతని ఇంటికి వెళ్ళు. అతని బిడ్డను అతని కనివు, అతనితో జీవితాంతం బతుకు. అమ్మాయి గారికి ద్రోహం చేయలేను. నువ్వు ఎంగిల్ చేసిన భర్తని, నీ బిడ్డకు తండ్రిని అమ్మాయి గారికి కట్టబెట్టడం మాత్రం ద్రోహం కదా? కాదు, ఓ కూతురుగా, ఓ భార్యగా, ఓ కోడలిగా, ఓ తల్లిగా ఆడదానికి కావలసినవన్నీ నాకు లభించాయి. ఈ జన్మకి తృప్తి చాలు. అమ్మాయి గారికి అనుభవించే హక్కుండి ఏమీ లేనా భాగ్యురాలిలా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది. తను నాలాగే భర్తతో, అత్తతో, బిడ్డలతో జీవితాన్ని అనుభవించాలి, అవన్నీ పొందాలి. అందుకని ఏ ఆడది చేయని పని చేస్తావా? నీ మొగుడిని దానమిస్తావా? నిజం తెలియక అమ్మాయి గారు ఆశపడి ఉండొచ్చు. జరిగిందంతా చెబితే తను ఆనందంగా ఇక్కడికి వచ్చేస్తుంది. తను కోరుకుంటే మరో పెళ్లి చేద్దాం. అమ్మాయి గారు ఆయన తన భర్త అనుకుంటుంది, ఆయనంతా ఇష్టపడుతోంది. నిజం చెప్తే తను పిచ్చిదైపోతుంది, చచ్చిపోతుంది. ఆవిడ బతకాలన్నా, బతకుండి పిచ్చి దానిలా మారకుండా ఉండాలన్నా నా స్థానంలోకి అమ్మాయి గారు రావాలి, నేను తప్పుకోవాలి. నువ్వు ఒట్టి మనిషిగా వచ్చుంటే నేను ఆనందించేవాడిని. ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు. రేపు ఈ బిడ్డకి తండ్రి ఎవరు అంటే ఎవరిని చూపిస్తావు? వాడు పెరిగి పెద్దయి అమ్మా నాన్నేడి అంటే ఏం చెబుతావు? తండ్రుండి లేనివాడిని చేస్తావా? భర్తుండి విధవరాలుగా బ్రతుకుతావా? నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నా జీవితం గురించి ఆలోచించుంటే ఆ రోజు తాళి వేసుకునేదాన్ని కాదు, అక్కడికి వెళ్ళుండేదాన్ని కాదు. నేను ఇప్పుడే వెళ్ళి జరిగింది మొత్తం నీ భర్తతో చెప్తా. అదే జరిగితే నువ్వు చూసేది నా శవాన్ని. అమ్మాయి గారి కోసం నేను ఈ పని ఆనందంగా చేస్తున్నాను. కాదని కన్నయ్య, నీ జీవితం ఇలా అవుతుందని ఆ రోజే నాకు తెలుసుంటే నీ మెళ్ళో ఆ తాళి వేసుకోమనేవాణ్ణి కాదు, నిన్ను ఆ ఇంటికి పంపేవాణ్ణి కాదు. పంపేవాణ్ణి కాదమ్మా, పంపేవాణ్ణి కాదు. బాధపడకన్నయ్య, చిన్నప్పటి నుంచి అమ్మాయి గారు వదిలేసిన అన్నం నేను తిన్నాను. తను వదిలేసిన బట్టలు నేను వేసుకున్నాను. ఆడి పారేసిన బొమ్మలతో ఆడుకున్నాను. చివరికి తను తీసి పారేసిన తాళిని కూడా వేసుకున్నాను. ఎప్పుడు ఏది తిరిగి అడగని అమ్మాయి గారు ఈ ఒక్క తాళిని మాత్రం అడిగారు. తీసుకోవటమే తెలిసింది నాకు. ఈ ఒక్క విషయంలోనైనా ఇచ్చారన్న తృప్తి మిగల్ని. అన్నయ్య, ఈ చెల్లికో చిన్న సహాయం చేస్తావా? నేను ఇక్కడుంటే ఆయన వెతుక్కుంటూ వస్తారు. ఆయన కనిపించకుండా నన్ను ఎక్కడికైనా దూరంగా పంపించగలవా? నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తానమ్మా? ఈ అన్నయ్య నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. పద
ఏంటి ఆలోచిస్తున్నావ్? ఆ బోసుబాబు గారి థియేటర్ మోతపడిపోవాలంటే ఏం చేయాలా అని. మనం ఇలాంటి లవకుశ లాంటి భక్తి సినిమాలు మానేసి లవ్ కిసు లాంటి సెక్స్ సినిమాలు వేయాలి. జనమత్తరా బళ్ళు కట్టుకొని మరీ వస్తారు. దందులు సుందరి వస్తావా ఇస్తాను అడిగితే లేదన్ను కామం తడిపేసింది ప్రేమ కాటేసింది లాంటి మలయాళపు డబ్బింగ్ సినిమాలు వేసి మధ్య మధ్యలో రెండు బ్లూ సీన్స్ కలిపామనుకో థియేటర్ నిండా జనం మన జేబులో ధనం. పోలీసులకు తెలిస్తే జైల్లో మనం చెప్పులో మేకులాగా నువ్వు నార్మయ్యా. రే ఆ పిల్ల భూసుబాబు గారి పిల్లం కదూ ఆవిడే. మన స్వాతిని కాదని పని మనిషిని ఎలా చేసుకున్నాడు? పని మనిషి ఎట్రా పిచ్చిన పుత్ర. ఆ పిల్ల రామరాజు కూతురు. వారి పిచ్చిన పిత. ఇది రామరాజు కూతురేంటి? రామరాజు కూతురు స్నేహ. ఇది వాళ్ళ ఇంట్లో పని మనిషి. ఏంటారు చెప్పేది? ట్రోత్ బాబు. ఏంటా ట్రోత్? ఆ రామరాజు కూతురు స్నేహని లైన్ లో పెడదామని లవ్ చేశా. అది నేను నిజంగానే లవ్ చేస్తున్నాను అనుకొని పెళ్లి చేసుకొని పీటల మీద నుంచి లేచి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ ఉందా పిల్ల? టాప్ ఫ్లోర్ లో. సరిగ్గా చెప్పావా? చంపేశా. ఈయన చదువు మానేసి వచ్చానని అన్నప్పుడే నేను అనుకున్నాను మాట్రో వారభంగం చేసి ఉంటాడు. ఇప్పుడు అది పని మనిషి అయితే ఆ రామరాజు కూతురుగా బోసుగారి పెళ్ళంగా ఎలా వచ్చిందంట? ఏమో మరి ఉండు దాన్ని అడుగుదాం. ఇదిగో అమ్మాయి ఎట్రా ఎట్రా రాము వీళ్ళ ఊరు మనుషులు పట్టుకుంటే ప్రమాదం పారిపోదాం పద. అట్లా పారిపోతారంట్రా? ఇంతకీ ఆడవడు రామరాజు గారింట్లో గుమస్తా వాడు. లగేజ్ ఎట్టుకుని ఆడితో రన్నింగ్ చేస్తుందంటే ఏదో స్ట్రాంగ్ రీజనింగ్ ఉండుంటదా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో ఎదవైడియా చేస్తున్నారు. ఎదవైడియా కాదు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చేసా. ఏంటది? బస్సులో చెప్తా పదా. అబ్బాయి గారు మీరు వెళ్ళండి, నేను కోరుమాడెళ్ళి చూసేస్తాను. బాసు ఏంటి పెళ్ళాం కోసం సెర్చింగా? అవును నీకు అనిపించిందా? ఎక్కడ? ఆ రాము వాడితో లేచిపోతు. నేను ముందే చెప్పానా ఇళ్ళలో నిజాలు చెప్తే హీరోలు నమ్మరండి. నిజం చెప్తే కాలర్ పట్టుకుంటామంటే ఏంటి? నువ్వు చెప్పే నిజం? నా భార్య నిప్పులాంటిది. అయితే వెళ్ళి మొక్కజొన్న పుత్రులు కాల్చుకో. నిప్పులాంటి నిప్పులాంటిది. బాబు ఎన్నాళ్ళు నువ్వు కాపురం చేసింది ఓ రామరాజు కూతురుతో కాదు, వాళ్ళింటే పని మనిషి గంగతో. నిన్ను చెప్పేది ట్రూత్ బాబు ట్రూత్. కావాలంటే మీ మాంగారింటికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేసుకో, స్టోరీ మొత్తం తెలుస్తుంది. నమస్కారం బాబు. ఇదన్నా రావటం? అమ్మాయి గారు వచ్చారా? అరే మీ ఇంటి దగ్గరే ఉన్నారు కదండి. అమ్మగారు పొద్దుటే గంగతో కలిసి బయటికి వెళ్ళానండి, ఎక్కడికంటే చెప్పలేదండి. ఈ అమ్మాయి ఎవరు? అదేటి బాబు కాలికట్టిన భార్యనే పట్టుకుని ఎవరన్నా అడుగుతున్నారు? కాలికట్టిన భార్య? మరి అమ్మాయి ఎవరు? గంగ. గంగ అంటే రామరాజు గారికి ఇద్దరు అమ్మలా? కాదండి, అది ఇంకో పని మనిషి. చిన్నతనంలోనే తల్లి తండ్రి చచ్చిపోతే అయ్యగారు షేర తీసి పెంచారు. ఏమిటి ఇవన్నీ? ఎవరు పంపించారు? నేనేనమ్మా. లేడీస్ ఇంకా మీరు డ్యూటీ దిగిపోతే మేము మేము కొంచెం పర్సనల్ టాక్ చేసుకుంటాం. దేనికండి ఇవన్నీ? అమ్మా జరిగింది తలుచుకుంటే పరాయి వాడికి నాకే కడుపు తరుక్కుపోతుంది. ఇంకా నా పాప అయితే మరీ మరీ వరి అయిపోయింది కదమ్మా. ఇంకా మీరు ఎంత వరి అయి ఉంటారు? ఐ కెన్ అండర్స్టాండ్. లాగొద్దు లేగొద్ది. మీ కోడలు లేచిపోయిందంట. అమ్మా స్వామి నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. సారీ నోటుకొచ్చినట్టు మాట్లాడటం కదమ్మా, కంట్లో గుచ్చుకున్నట్టు కనిపిస్తేను కళ్ళజోరు తీసి మరీ చూశా. మీ కోడలు ఆ రాము గారితో జెండా ఎత్తేయటం. తాగొచ్చారా ఏంటి తెగ వాగుతున్నారు? ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడిచ్చారమ్మా? మా నాన్న చెప్పేది నిజమండి, ఈ విషయం మీ అబ్బాయికి కూడా చెప్పాం. మొదట్లోనే మా పాపని మీ కోడలుగా చేసుకుని ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదు. పిల్లలిద్దరూ శిలక గోరింకలాగా మన కళ్ళ ముందే పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఏమైంది నాన్న? ఈ విషయం నలుగురికి తెలియకముందే చెల్లిని ఇంటి కోడలను చేస్తే వారి పరువు మర్యాదలు కాపాడిన వాళ్ళం అవుతాం. భలే ఏమంటావు చెల్లమ్మా? పెళ్ళైన నా కొడుకు మళ్ళీ పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నారు? మమ్మల్ని అల్లరి చేయకుండా నోరు మూసుకుని వెళ్ళండి. అరే ఇంత మర్యాదగా చెప్పారు ఏంటమ్మా? కనీసం చెప్పట్టు కొడతానని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నిప్పుల ఉప్పేయకు చెప్పు తగుద్ది. చూడమ్మా లంచిపోయిన నీ కోడలు మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ వచ్చినా పతితగా వస్తే తప్ప, పతివ్రతగా మాత్రం రాదు. నీ కొడుకు ఏలు కోడు. అప్పా స్వామి నా కోడల గురించి ఒక్క మాట మాట్లాడేవో మర్యాద దక్కదు. తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు మీకు? మీరు అనుకున్నట్టు మీ కోడల రామరాజు కూతురు కాదు,
వాళ్ళ పని మనిషి ప్రేమించిన వాడితో కూతురు లేచిపోతే ఆ విషయం మీకు తెలిస్తే పరువు పోతుందని తెలిసి పని మనిషిని కోడలుగా పంపించాడు ఆ రామరాజు అత్తయ్య ఆ పాలు చూడలేదు అసలు చంపింది జీపుతో గుత్తి మరీ చంపా మరి సచ్చింది ఎలా బతికొచ్చిందిరా డబుల్ రోలా డబుల్ రోలు లేదు రూబ్ రోలు లేదు సరిగ్గా గుద్దున్నాడు మన దగ్గర బిల్డప్ ఎత్తున్నాడు జీప్ పక్కనైతే రాసుకెళ్ళి ఉంటది ఆ అదురికా పిల్ల దూరంగా పడి ఉంటది ఆ జ్యూస్ ఆ పిల్ల చచ్చిపోయింది అనుకుని మనవాడు సంకలు గుద్దుకుంటూ వచ్చేసి ఉంటాడు ఎన్నాళ్ళు నీకు చదివే రాదనుకున్నాను కానీ చంపడం కూడా రాదని చేయాలే తెలిసింది ఇళ్ళల్లో ఎప్పుడు ఇలాంటి బుర్ర తక్కువ పనులు చేస్తారు కాబట్టి హీరో వేషాలు వేసి ఆలీగడ్ చేతిలో కూడా సావు దెబ్బలు తింటాడు చూడు ఇప్పుడు అది స్పృహలోకి వచ్చి నేతను చెప్పిందంటే నీ చెల్లి పెళ్లి జరగదు నువ్వు జైల్లోకి వెళ్తావు అంతవరకు రాణిస్తానా ఆ స్నేహని ఈ రోజే లేపేసి ఆ రక్తాన్ని గంగ పోస్టర్ కంటిచ్చేస్తా అప్పుడు మన స్వాతి తరుడు హీరోయిన్ అయిపోద్ది అయితే ఆలస్యం ఎందుకు ఆ బోసు గారు కూడా ఎంతకో కొంపలో లేడు కాబట్టి ఇవాళ రేత్రికి రేత్రికి దాన్ని లేపుకొచ్చేసి లేపేసి కంగారు పడాల్సిన పని లేదు కాసేపట్లో స్పృహ వస్తుంది నేను మళ్ళీ వస్తాను అసలు ఈ అమ్మాయిని చంపాల్సిన అవసరం వాళ్ళకేం వచ్చిందిరా అదే నాకు తెలియట్లేదమ్మా ఈ అమ్మాయి ఎవరో కాదు రామరాజు గారు అమ్మాయి స్నేహ మరి ఇన్నాళ్ళు మన ఇంట్లో కోడలుగా ఉన్న అమ్మాయి గంగ అని వాళ్ళ ఇంట్లో పని మనిషి ఏమిట్రా ఇదంతా ఏమీ అర్థం అవట్లేదమ్మా అమ్మాయి నేను ఎక్కడున్నాను మీరంతా ఎవరు నీకు తాళి కట్టిన మొగుణ్ణి నువ్వెవరో నీకు తెలుసా నేను నేను రామరాజు గారి అమ్మాయిని రోడ్డు పక్కన దెబ్బలతో ఎందుకు పడున్నావు అలా ఆ దుర్మార్గుడు నన్ను చంపాలని ప్రయత్నం చేశాడా తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు నేను తెలుసుకుంటాను అమ్మా స్నేహం జాగ్రత్తగా చూస్తా ఉండు నేను వెళ్ళి గంగని తీసుకొస్తాను ఇంత పెద్ద సిటీలో ఆవిడ ఎక్కడ ఉంటారని తనకు అయిన వాళ్ళు ఎవరూ లేరు ఒకవేళ ఆ రామ్మగోడు ఇల్లేదని తీసుకుని తనకు నెల నిండాయి కాబట్టి తప్పకుండా హాస్పిటల్ చేర్చి ఉంటాడు బాగా నీరసంగా ఉంది వెళ్ళి ఈ టానిక్ తీసురా అలాగే సిట్టర్ గారు లేటెస్ట్ గా పురుడు వేసుకోవడానికి మీ హాస్పిటల్ అమ్మాయిని చేరిందండి ఒక్క అమ్మాయి ఏమిటండి దాదాపు 20 మంది చేరారు ఎవరు కావాలి మీకు గంగ ఆ
ఇంకా నా మొహం చాటేసుకుంటావ్? ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావ్? చెప్పు, నువ్వు నా భార్యవేనా? నేను తాళి కట్టింది నీ మెళ్ళవేనా? రామరాజు గారి ఇంట్లో పని మనిషిగా ఉండే నువ్వు ఆయన కూతురిగా నా భార్యగా నా ఇంటికి ఎందుకు వచ్చావు? నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పు. నిజం చెప్తే అమ్మాయి గారికి అన్యాయం జరుగుతుంది. అమ్మాయి గారికి భార్య కావాలంటే ఈయనకి నా మీద అసహ్యం కలిగేలా చేయాలి. అడుగుతుంటే మాట్లాడవే, సమాధానం చెప్పు. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని మోసం చేశాను. చిన్నప్పటి నుంచి స్నేహమ్మ గారు నేను కలిసి మెలిసి పెరిగాం. ఆవిడ తినోదిలేసిన అన్నం నేను తినేదాన్ని. ఆవిడ వాడి పారేసిన బట్టలు, ఆడ పారేసిన బొమ్మలు నేను వాడేదాన్ని. నాకు తెలియకుండానే నాకు ఆవిడ మీద అసూయ పెరిగింది. తన జీవితంలాగానే నా జీవితం కూడా ఉండాలని కలలు కనేదాన్ని. అవకాశం కోసం ఎదురు చూశాను. సరిగ్గా అవకాశం మీ పెళ్లి రోజున దొరికింది. బలవంతంగా పెళ్లి చేశారని మీరు కట్టిన తాళిని తీసేసి అమ్మాయి గారు వెళ్లిపోయారు. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ తాళిని నేను వేసుకుని మీ ఇల్లాలిగా మీ ఇంటికి వచ్చాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదే నిజమైతే రామరాజు గారు మా ఇంటికి వచ్చినప్పుడు నిజం చెప్పి నిలదీసేవారుగా గుడికి తీసుకెళ్లి దండలు ఎందుకు మార్పిస్తారు? తరువు ప్రతిష్టల కోసం తన కూతురు పారిపోయిందన్న నిజాన్ని మీకు చెప్పి అల్లరి చేస్తానని భయపెట్టి ఆ విషయం మీకు చెప్పకుండా చేశాను. అందుకే మోహన్ చెల్లక ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. కావాలని వచ్చినారు, నన్ను కాదని ఎందుకు వచ్చేసావు? తిరిగి రాదనుకున్న స్నేహాన్ని మీరు ఇంటికి తీసుకొచ్చినందుకు ఎప్పటికైనా తనకి గతం గుర్తొస్తే నా నిజ స్వరూపం బయటపడుతుందని భయపడి పారిపోయి వచ్చేసాను. లేదు, నేను నమ్మను. నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు. లేదు, నేను చెప్పేది నిజం. నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. మీ బిడ్డ ఇక్కడ కూడా మిమ్మల్ని నేను మోసం చేశాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీరు కాదు, రాము. పాపిష్టిదానా, నువ్వు అసలు ఆడపడక పుట్టావే? దేవుళ్ళు లాంటి మా అబ్బాయి గారికి ఇంత అన్యాయం చేస్తావా? కడుపులో బిడ్డంది కాబట్టి బతికిపోయావే, లేకపోతే నిన్ను ఇక్కడే ముక్కల ముక్కల కింద నరికి పారేసావండి. అబ్బాయి గారు ఇంకా ఎందుకండి ఈ దరిద్ర పదం దగ్గర? దీన్ని మొహం చూస్తేనే పాప చుట్టుకుంటుంది. తండ్రి పోదాం. అబ్బాయి గారు మీరా? ఎప్పుడు వచ్చారు? సంటి సినిమాలో వెంకటేష్ లాగా నువ్వెంతో అమాయకుడివి, నమ్మిన పట్టువని నమ్మితే మా అబ్బాయి గారికి ఇంత ద్రోహం చేస్తావురా? ఏమిటి గంగా, ఏమైందమ్మా? స్నేహ, నీ మెళ్ళ ఆ తాళి తీసి పారే. ఆ తాళి తీసి పారేమంటున్నాను. సరే, నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు తీ. నువ్వు చచ్చావా? అది తెచ్చి పారేశావు? అవునమ్మా, ఈ రోజు నుంచి గంగమ్మ గుడిగా చచ్చాను. నేను చచ్చాను అనుకునే ఆ రోజు ఆ తాళి తీసి దీని మెళ్ళ వేసింది. నేను చచ్చాను అనుకునే నీ కోర స్థానాన్ని కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. నేను చచ్చాను అనుకునే అదే రామ్మగారు తొలగి తన కట్టిన తాను అది వేసుకొచ్చి దాన్ని అపవిత్రం చేసింది. ఆ పాపిస్తుడని తాను తన మెల్ల ఉండకూడదని దాన్ని తీసి పారేశాను. ఏమిటది చెప్పేది? అవునమ్మా, నేను తాళి కట్టిన భార్య నా కళ్ళ ముందే ఉన్నా. ఆ నిజం నాతో చెప్పకుండా తనే నిజమైన భార్యను నటించింది ఆ పాపిస్తుంది. ఓ పక్క నాతో కాపురం చేస్తూ మరో పక్క రామ్మగారితో తిరుగుతుంది. నేను తండ్రిని, నువ్వు నానమ్మవి కాబోతున్నావని ఎంతో మురిచిపోయాను. కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలుసామా? ఆ రాము గారు అంట. స్నేహ, నేనంటే నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు అభ్యంతరం లేకపోతే నీ మెల్ల మళ్ళీ నేను తాళి కట్టాను. నీ భార్య నీ అర్హత నాకు లేదు. నేను మిమ్మల్ని మోసం చేశాను. నీ మొహం కూడా చూడకుండా నేను కట్టిన తాళి తెచ్చేసి ప్రేమించిన వాడి కోసం పారిపోయాను. నీ కథ నాకు అనవసరం. జరిగిందంత మర్చిపో. చెప్పు, నువ్వు అంటే వెంటనే పెళ్లి చేసుకుంటాను. సమాధానం చెప్పు. దేవుడు వరమిస్తానంటే
ఏం చెప్పమంటారండి మీ ఇష్టం అయిపోతుంది రెండో పెళ్లి కూడా అయిపోతుంది తన బోసుగాడు ఎలా చేసుకుంటాడో నేను చూస్తా ఏం చూసేది అందరిలాగే పీటల మీద కూర్చుని జీలకర్ర బెల్లం నెత్తిని పెట్టుకుని చేసుకుంటాడు నిజమా నేను ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉప్పు కారం పెట్టుకుని చేసుకుంటాడేమో అనుకున్నా సీరియస్ సీన్లో జోక్ లేకు మరి లేకపోతే పెళ్ళి ఎట్టాపుతావరా సన్నాసి గుళ్ళో పెళ్లి కదా కొబ్బరికాయల్లో బాంబులెట్టేసి పెంచేసి అల్లకల్లోలం చేసేసి ఆపేస్తా బాంబులేసుకుని జీబులేసుకుని వెళ్తానికి ఇదేమి చిరంజీవి సినిమా కాదు శ్రీకాంత్ సినిమా లో బడ్జెట్ అయితే ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళి స్నేహం నన్ను ప్రేమించిందని ఆ బోసుగాడి చెవిలో లీక్ చేస్తా నువ్వు అక్కడికి వెళ్ళి లీక్ చేస్తే కడుపు వచ్చిన దానికి వాంతులు వచ్చినట్టు పోలీసు వాళ్ళు వచ్చి నీ ఏపు సాపు చేస్తారు మరి చెల్లి పెళ్లి చేసేది ఎలా ఆ బెంగ మీకు అక్కర్లేదు దానికి నేనున్నాను ఇన్నాళ్ళు మీ షాల్ట్ తిన్నందుకు ఈ ఉప్ప అప్పారం మీ లోన్ ఉంచుకోడు లోనేంట్రా లోఫరదవా అయినా నేను నీకు లోన్ ఎప్పుడు ఇచ్చాను నీ కూతుర్ని కన్నప్పుడు ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అవును పెళ్లి కొడుకులు ముస్తాబా ఇచ్చాడురా పెళ్లి చేసుకొచ్చాను కాబట్టి పెళ్లి చేసుకున్నావా మరి నన్ను ఎందుకు పిలవలేదురా నేను అంత ఎర్రి పాప లేటే నిన్ను పిలిస్తే నువ్వు అక్కడికి వచ్చి పెళ్లి చేయకూడదు నీ పెళ్లి నేను ఎందుకు చేరకొడతాను యాదవా అయినా నువ్వేమన్నా నా కూతుర్ని చేసుకుంటున్నావా ఎస్ నీ కూతుర్నే చేసుకున్నావు పిచ్చి జోకులు వేసామంటే పుచ్చు రేగిపోద్ది క్లైమాక్స్ ముందు జోకులు వేయడానికి నేనేం మీలా కామెడీ విలన్ కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కమెడియన్ ని నవ్వకుండా నవ్విస్తా ఏడవకుండా ఏడిపిస్తా డార్లింగ్ కమ్ ఆన్ మర్యాద ఇచ్చి పుచ్చుకోండి ఇదివరకట్లా నేను ఉత్తుప్పుని కాదు నీ అల్లుడుప్పుని ఇక నుంచి అల్లుడు గారే నువ్వు బావగారే నువ్వు పిలవండి లేదా నీ కూతురు కాపురంలో ఉప్పడిపోద్ది తర్వాత ఎందుకు పనికి రాకుండా తుప్పట్టిపోద్ది ఏయ్ నా ఉప్పు తిని నా కూతురు ట్యాప్ చేసి నాకే అన్యాయం చేస్తావురా అన్యాయం దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావా నో అక్కడ ఇద్దరు ఆడకూతురు జీవితాలను నాశనం చేసి నీ కూతురిని కట్టబెట్టాలనుకోవడం అన్యాయం కాదా అభంశుభం తెలియని ఒక అమాయకురాలను చంపాలనుకోవడం అన్యాయం కాదా అందుకే మోసాన్ని మోసంతోనే కొట్టాలనుకున్నాను మీరు అక్కడేసిన ప్లాను నేను ఎక్కడేశాను మీకు వర్కౌట్ కాలేదు నాకు వర్కౌట్ అయింది ఏంట్రా నీకు వర్కౌట్ అయింది నీ అబ్బా నా భర్త మీద చెయ్యి పడిందో నేను భద్రకాళినై రుద్రనారినై జబ్బుతో చచ్చిపోయిన మా అమ్మని నువ్వే కిరసనాలు పోసి చంపేశావని నీ మీద దొంగకేసెట్టి నిన్ను ఉరకమ వెక్కిస్తా మైండ్ ఇట్ ఏ సూర్రావు బాగున్నావా ఏ బాగున్నానండి క్లైమాక్స్ లో పోలీసు వాళ్ళు వచ్చినట్టు మంచి టైం లో వచ్చారండి ఏమిటి హడావుడి ఏమన్నా విశేషమా ఏముందండి సేమ గారు వచ్చారు కదండి స్నేహం వచ్చింది మా అబ్బాయి గారిని తల్లి తీసుకొచ్చామండి మరి గంగా దాని మోసం బయటపడిపోయి రాము గారితో లేచిపోయింది కదండి దాంతో అబ్బాయి గారు ఎక్స్ అయిపోయి స్నేహమ్మ గారిని ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారండి ఆగండి సిగ్గు లేకుండా మళ్ళీ ఏం మొహం పెట్టుకున్న అతనితో తాళి కట్టించుకుంటున్నావే మాయా ఇందులో స్నేహం తప్పేం లేదు నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను దీని మెళ్ళలో తాళి కట్టే అర్హత మీకు లేదు ఎందుకు లేదు గంగక మీరు భర్త కాబట్టి ఆ సాన్నిధి నాకు భార్య ఏంటి బాబు గంగ సాన్నిధిగా కాకపోతే ఆ రాముగారు ఎందుకు లేచిపోతుంది దీని జీవితం బాగు చేయాలని తన మీద అసహ్యం కలగాలని అన్నా చెల్లెల పవిత్ర బంధాన్ని అక్రమ సంబంధంగా చెప్పింది మీకు గంగ గంగ అనేది ఎంత పవిత్రమైనది బాబు కాదు మిమ్మల్ని నన్ను అలా నమ్మించి మోసం చేసింది దానికి అలా మోసం చేసే తెలివితేటలే ఉంటే ఈ రోజు నా కూతురు ఇలా ఈ మండపంలో ఉండేది ఇది లేచిపోయిందన్న నిజం తెలిస్తే నా గుండె ఆగిపోతుందని నిన్ను దీన్ని ముగుడుగా ఉంచాలని మనందరి పరువు ప్రతిష్టల్ని కాపాడటం కోసం ఇది తీసి పారేసిన తాళివేతను మెళ్ళ వేసుకొచ్చింది బాబు ఆ రోజు నేను గుళ్ళో దండలు మార్పించి మీ ఇద్దరికి పెళ్లి చేసే వరకు మీతో మాట్లాడలేదు మిమ్మల్ని తాకనివ్వలేదు ఎందుకో తెలుసా
ఏ రోజుకైనా ఇది మనసు మార్చుకొని తిరిగి వస్తుందని తన స్థానాన్ని తిరిగి దీనికి ఇచ్చేద్దామని ఏ ఆడదైనా తన తాళి కోసం అవసరమైతే మరో ఆడదాన్ని తాళి తెంచడానికైనా సిద్ధపడుతుంది కానీ తన తాళిని వదులుకోదు అలాంటి త్యాగాన్ని గంగ చేసింది గంగ ఇప్పుడు ఎక్కడ ఉంది కాళ్ళు పట్టుకో గట్టిగా పట్టుకో భయపడతామా అమ్మా తల్లి మా గంగ సుఖంగా ప్రసవించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేట్టు చేయి ఆ మగుడు పిల్లని కలిసి కాపురం చేసేటట్టు ఆశీర్వదించు డాక్టర్ గంగకి మగ బిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు థాంక్యూ డాక్టర్ థాంక్యూ వెరీ మచ్ గంగ 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 అన్నయ్య అయ్యగారు నన్ను కనకపోయినా వారి కూతుర్నయ్యాను నీకు తోడ పుట్టకపోయినా చెల్లెల్నయ్యాను ఆయన తాళి కట్టకపోయినా భార్యనయ్యాను బాబు నన్ను అమ్మ అని పిలవకుండానే దూరం అవుతున్నాను అమ్మాయి గారి కట్టావు రాకూడదని ఆయన్ని ఆవిడ్ని కలపాలని ఆయన జీవితంలోంచి తప్పుకుని వచ్చేసిన రోజే నేను చనిపోవాలనుకున్నాను కానీ నా కడుపులో పెరుగుతున్న ఆయన బిడ్డను చంపే హక్కు నాకు లేదు కాబట్టి ఇంతవరకు బతికున్నాను ఇప్పుడు నాకు చనిపోయే అధికారం ఉంది జరిగిన నిజానిజాలు వారికి చెప్పి స్నేహమ్మ గారిని భార్యగా స్వీకరించి నన్ను చూసుకున్నంత బాగా ఆవిడ్ని చూసుకోమని బాబుని వారికి అప్పగించు మళ్ళీ జన్మంటూ ఉంటే అయ్యగారికి కన్న కూతురుగాను ఆయనకి భార్యగాను నీకు చెల్లెలుగాను పుడతాను గంగ గంగా గంగా రము గంగేది రము రము గంగ ఎక్కడ ఏమైంది గంగ ఎక్కడ Thank you.
ఎందుకు బతికించారు? నేను బ్రతుకుండాలని, నీతో జీవించాలని. మీ భార్య స్నేహ నేను కాదు. కట్టిన తాళికి కట్టుబడకుండా కాదని వెళ్ళిన దాన్ని నేనెలా భార్యనవుతాను గంగ? గతం గుర్తులేక ఆయన నా భర్త అంటే నిజం అనుకున్నా, నిజం తెలియక నిన్ను కాదని నన్ను చేసుకుంటారంటే సరే అన్నాను. ఆయన నీకు తాళి కట్టకపోయినా భార్యగా ప్రేమించారు, భర్తగా నీతో కాపురం చేశారు. మూడు ముళ్ళు వేయించుకున్న దాన్ని భార్య అంటారు, కానీ మూడు రాత్రులు గడిపిన దాన్ని కాదు. మాంగల్యం కన్నా గొప్పది మాతృత్వం, అది నువ్వు పొందావు. ఇది వేసుకో, ఆయన్ని నీ భర్తం చేసుకో. కాదనకమ్మా, అమ్మాయి మెళ్ళలో తాళి లేకపోయినా పర్వాలేదు, అమ్మ మెళ్ళలో తాళి ఉండాలి. అప్పుడు అవసరానికి తాళి వేసుకున్నాం, ఇప్పుడు తాళి ఉండడం అవసరం. ఈ తాళి అక్క మెళ్ళ వేయండి. డైరెక్టర్ రావరా?